ఇంకా ఎవరెవరైతే మార్గమర్చనలు ఉంటున్నారో త్వరగా నీ మందిరానికి నడిపించండి మా ప్రభా. మేమందరము కలిసి నీ ఆత్మతో నా ప్రభా నింపబడి నేను ఆత్మతోను సత్యముతోను ఆరాధించుకునే కృపను ధన్యతను మాకు దయచేయండి మా తండ్రి. ఈ స్థలాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను మా ప్రభా. స్తోత్రం. గడిచిన వారం యోగ్యత ధన్యత మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రం. ఇది మొదలుకొని మా తండ్రి ఈ యొక్క ఆరాధన ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నీ మహిమార్థమై లార్డ్ ఘనంగా జరిపించుకొని వీరు మహిమ పొందని మా తండ్రి. ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగాను నీకు మహిమకరముగాను సైతానుకు సిగ్గుకరంగా జరిగే భాగ్యాన్ని మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందని మా తండ్రి. యేసయ్య లార్డ్ యొక్క ఆరాధనకు విరుద్ధంగా పనిచేసిన ప్రతి అంధకార శక్తులను, సైతాన శక్తులు, పొలమేర శక్తులు, మంత్రశక్తులను ఏసునామలు లయం చేసి పారదోలుతున్నాను. ఏసునామలు లయం చేస్తున్నాను మా ప్రభా. నీ సన్నిధిని విడుదల చేస్తున్నాం, నీ అభిషేకమును విడుదల చేస్తున్నాం మా ప్రభా, నీ శక్తిని విడుదల చేస్తున్నాం మా ప్రభా. హల్లెలూయ. నాయన ప్రతి ఒక్కరము కూడా నా తండ్రి నీ ఆత్మతో నింపబడిన వారమై నీ సన్నిధిని అనుభవిస్తున్న ప్రభా, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించుకునే కృపను ధన్యతను మాకు అనుగ్రహించి మీరు మా పొందండి మా తండ్రి. హల్లెలూయ. నీకు వందనాలు మా ప్రభా. మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా నీ అమూల్యమైన రక్తంలో మమ్మల్ని కడగండి నా తండ్రి. ముడత కళంకం లేని వారుగా మమ్మల్ని చేయండి మా ప్రభా. మా లోపాలు సవరించండి ఆయన, తప్పులు దిద్దండి నా తండ్రి. లార్డ్ నీ సన్నిధిలో నా ప్రభా హల్లెలూయ మేమందరం యోగ్యులముగా కనపడే భాగ్యాన్ని మీరు అనుగ్రహించి మీరు మహిమ పొంది సహాయం చేయండి మా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందండి, కీర్తన ద్వారా మీరు మహిమ పొందండి. మీ దాసుని నిలబెట్టుకుని మీ వాక్యంలోని సత్యాలు మా ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో పంచుకొని మా తండ్రి బాధార మీరు మహిమ పొందండి మా తండ్రి. వినగల చెవులు గ్రహించగలిగిన ఆత్మను మీరు దయచేసి వినవారం మాత్రమే కాకుండా నా ప్రభా వాక్యానుసారంగా మా జీవితాలు మలుచుకుంటూ నీకు సాక్షి బిడ్డలుగా ఉండే భాగ్యను మాకు అనుగ్రహించండి. కానుకల చేరు ప్రార్థనలు కూడా మీరు సహాయం చేసి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చిస్తూ మా కొరకు ఇతరులు రారాజుగాను రమ్యమైన దేవుడిగాను రవి కొట్టి తీసుడుగాను రాబోతున్న యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా దేవుని సన్నిధిలో లేచి నిలబడి ప్రేదేని బడరా దేవుని ఆరాధన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గ్లోరీ టు యువర్ నేమ్. ఆమేన్. ఆయనే నా సంగీతము, బలమైన కోట. ఆమేన్. స్తుతుల మధ్యలో ఆయన నివాసం చేసి దేవుడై ఉంటున్నాడు. ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనుడైనటువంటి ఆ యేసయ్య ఈ మధ్యాహ్న కాల సమయంలో మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయ. కనుక స్తుతులు చెల్లిస్తూ దేవుని ఆరాధన చేసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 రెండు చేతులు కలిగిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. సంతోషంగా ఉన్న వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. బలమైనటువంటి కోటయు జీవాధిపతి దేవుణ్ణి మన జీవిత కాలం అంతయు కూడా స్తుతించుకుందాము, ఆరాధించుకుందాం. యెస్ జీసస్. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును,
మానమెల్ల స్తుతించెదను ఆయన్నే నా సంగీతము చెప్పలు కొడదాం ప్రతి ఒక్కరు కూడా పతియునే జీవిత కాలమెల్లా స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము హల్లెలూయా మనమందరం కూడా మన కర్మలు తట్టి మన చేతులు ఎత్తి ఆయన స్తుతిందాం ఆయన స్తుతిందాం దేవానికి వందనాలు ప్రభువా నీకే మొక్కుదాము ప్రభువా రాజాని సన్నిధానంలో నిన్ను స్తుతించుకుంటాం ప్రభువా నీకు వందనాలు ప్రభువా నీకే స్తోత్రం 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 మా జీవాధిపతి అయిన మా దేవానికి వందనాలు మా విమోచకుడా నీకు వందనాలు మా రక్షకుడా నీకు వందనాలు ప్రభువా మమ్మల్ని నడిపించుచున్నవాడా నీకు వందనాలు ప్రభువా హల్లెలూయా హల్లెలూయా Praise you, Jesus. Stotra. Hallelujah. Glory, Jesus. Amen. Hallelujah. Nenne preminthunu. Hallelujah. Devani nenne sevinthunu.
దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. నిన్నే సేవిస్తాను, నిన్నే ప్రేమిస్తాను అని చెప్పేసి హల్లెలూయా. గ్లోరీ జీసస్. దేవునికి స్తోత్రం కలుగునుగా. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించినటువంటి దేవాతి దేవునికి మన దేవుడు మన శాపములు గాని దేవుడు మన శాపములు గాని తొలగించి నిన్నే వేడుకుంటాను ప్రభువాని. మనము ఇటు అటు చూడకుండా దేవుని వైపే మన దృష్టి, దేవుని వైపే మనం తలంపు పెట్టి దేవుని ఈ విధముగా పాడుకుందాం. ఓ గ్లోరీ జీసస్. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. చప్పుడు కొడదాం, చప్పుడు కొడదాం. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నన్నెంతగానో ప్రేమించె,
నా శాపములు నా పాపములు తొలగించిన వాడానికి వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరడానికే స్తోత్రమయ్యా. ఆలోచనకర్తానికే స్తోత్రమయ్యా. మమ్మల్ని కడిపించిన వాడానికి వందనాలు. మమ్మల్ని నడిపించుచున్న వాడానికి వందనాలు. మమ్మల్ని నిలబెట్టిన వాడానికి వందనాలు. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టుచ్చు చప్పట్లు కొట్టు దేవుని యొక్క నామములో దేవుని యొక్క సన్నిధానంలో ఉపవాసముతో దేవుని యొక్క సన్నిధిలో నిల్చుని మనం అందరితో దేవుడు మాట్లాడబోవచ్చు. ప్రభువానికి వందనాలు స్వామి. మహిమోన్నతుడానికి వందనాలు. ఈ ఆత్మతో మాతో మాట్లాడు ప్రభువా. ఈ అభిషేకంతో మాతో మాట్లాడు ప్రభువా. ఈ ఆరాధనలో మాతో మాట్లాడు స్వామి. ఆయన పాదరులమై ఉంచు ఉన్నామేమో, హీనులమై నిల్చి ఉన్నామేమో ప్రభువా. మీ సన్నిధానంలో మీరు నేర్పించండి. మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించుట మాకు నేర్పించండి అయ్యా. ఓ హల్లెలూయా. వచ్చి రాని ప్రార్థన ద్వారా మీరు అంగీకరిస్తారని మీరు మాట సెలవిచ్చుచ్చు ఉన్నారు. అయినా ఇదిగో నిజముగా మొరపెడితే మీరు మాకు సమీపముగా ఉంటానని మీరు చెప్పి ఉన్నారు. మేము మొరపెట్టుచు ఉన్నామయ్యా. మేము నిజముగా మొరపెట్టుచు ఉన్నామయ్యా. నీ సన్నిధిలో ఉండి అర్చించుచు ఉన్నాము. నీ సన్నిధిలో ఉండి అడుగుచు ఉన్నామయ్యా. నీ అభిషేకము మాకు కావాలి. నీ ఆత్మ మాకు కావాలి. నీ పరిశుద్ధాత్మ మాకు కావాలి. నీ అగ్ని మాకు కావాలి. ఈ ప్రకాశము మాపై ఉదయించాలి ప్రభువా. గ్లోరీ దేవుని యొక్క ఆరాధన. ఆశ్చర్యకరమైనటువంటి ఆరాధనలో దేవాతి దేవుడు మనతో నిలుచుచు ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి, మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి, ఎబెనెజరుడు వలె ఆయన మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. ఎబెనెజరుడు వలె ఆయన మనతో ఉన్నాడు. ఎల్రోయి వలె మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. యెహోవా రాఫు వలె మనతో ఉంటూ ఉన్నాడు. ఆ నడిపించుచున్నటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరిగి ఎబెనెజరే
Yeah.
మమ్మల్ని నడిపించుచున్న వాడానికి స్తోత్రం 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 స్తోత్రం. ఎవరు మౌనులై ఉండొద్దు, దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మన స్వరములెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు 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 వందనాలు. కృపామయడానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. కృపగల దేవానికి వందనాలు. నిన్ను పూర్ణ మనస్సుతో స్తుతిస్తాం ప్రభువా. నిన్ను పూర్ణ బలముతో మేము ఆరాధిస్తాము తండ్రి. యెహోవా నామములో ఎవరైతే కనిపెట్టి చూచుచు ఉంటారో దేవుని యొక్క ఆత్మ వారితో మాట్లాడు ఉన్నది. ఎవరైతే కనిపెట్టుకుని దేవుని కొరకు ఎదురు చూచుచు ఉన్నారో దేవుడు ఈ దినమంది నిశ్చయముగా నీతో మాట్లాడబోవచ్చు ఉన్నాడు. నిశ్చయముగా ఆయన వాక్యము ద్వారా నీతో మాట్లాడబోవచ్చు ఉన్నాడు. ఆయన యొక్క అగ్ని నీపై కుమరించబోవచ్చు ఉన్నాడు. మన హృదయం అనేటువంటి పాత్ర, మన హృదయం అనేటువంటి పాత్ర ఎవరమైతే శుద్ధీకరించుకుని ఎవరైతే దానిని కడుక్కొని దేవుని యొక్క రసము కొరకు మనం పెట్టుచు ఉన్నామో దేవుని యొక్క ఆత్మ దానిలో కుమరించబడిపోవచ్చు ఉన్నది. దేవుని యొక్క ఆత్మతో కుమరించబడిపోవచ్చు ఉన్నాము. చప్పట్లు కొడుచు ప్రతి ఒక్కరు కూడా గంభీరముతో దేవుని స్తుతిద్దాం. ఆయన ఆత్మశక్తి మనతో మాట్లాడులాగన, ఆయన అభిషేకం ఇప్పుడే దిగువచ్చులాగన మాట్లాడుచు ప్రతి ఒక్కరు కూడా గంభీరముతో దేవుని స్తుతిద్దాం. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము, నువ్వు మాట్లాడితే మా జీవితం మారిపోద్ది, నువ్వు మాట్లాడితే మా జీవితం మారిపోద్ది. నీ గవినిలో నిలిచి ఉన్నాము ప్రభువా, నీ పరిశుద్ధ సంఘములో నిలిచి ఉన్నాము. అంటుగట్టు వరుగా అంటుగట్టు వరువుగా
ద్రాక్షవల్లిగా మేము ఉంటూ ఉన్నాము, ద్రాక్ష తీగ వలె ఉంటూ ఉన్నాము, నీలో ఫలించే ద్రాక్షవల్లి వలె మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా, నీలో ఫలించే ద్రాక్షవల్లి వలె మమ్మల్ని నిలబెట్టండి స్వామి. రాజానికి వందనాలు, రాజానికి వందనాలు. ఆయన పనికి రాని పాత్రవలే కాక పనికొచ్చే పాత్రవలే, పనికొచ్చే పాత్రవలే మమ్మల్ని వాడుకోండి ప్రభువా, నీకు వందనాలు. రాజానికి వందనాలు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. దేవుని యొక్క ఆత్మ సంచారము చేయించు ఉన్నది, మన పక్షముగా ఉంటుంది, అభిషేకము ద్వారా మనతో మాట్లాడుచు ఉన్నది. గ్లోరీ 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 గ్లోరీ. మహోన్నతుడానికి స్తోత్రాలు, సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు, ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రాలు, ఆది అంతమైన దేవానికి స్తోత్రాలు, అల్ఫా ఒమేగానికి స్తోత్రాలు, వర్తమాన భూత భవిష్యత్ కాలం నుంచి ఉన్నవాడానికి స్తోత్రాలు ప్రభు, అనువాడానికి స్తోత్రాలు తండ్రి, మా మధ్యనున్న దేవానికి స్తోత్రాలు ప్రభు, నీ ఆత్మతో మమ్మల్ని నింపుతున్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. అయాన తండ్రి ఒకటి మా కొరకు ప్రభు, అయాన తండ్రి నాయన పరలోకం నుండి దిగి వచ్చిన ప్రభు, అయా బహులోకములోకి నా తండ్రి మా నిమిత్తం వచ్చిన దేవానికి స్తోత్రాలు ప్రభు, అయా ఒకటి తక్కువ నలుపు దెబ్బలు తిన్న దేవానికి స్తోత్రాలు తండ్రి, ఐదు గాయాలను పొందిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు, ఆఖరి రక్తపు చుక్కను మా కొరకు కార్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి, అయ్యాది సిలువలో కార్చిన రక్తము ద్వారా ప్రభువా, ఇగో వెల ఎట్టి కొనబడిన వారని నా ప్రభువా చెప్పిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా, మీరు నా సొత్త ఉంటున్నారని మాట్లాడిన దేవానికి స్తోత్రాలు ప్రభువా, ఈ నెలంతా మమ్మల్ని కాచావు నీకు స్తోత్రాలు తండ్రి, ఈ వారం అంతా మమ్మల్ని కాచిన దేవానికి స్తోత్రాలయ్యా, నీ మందిరాములకు మరలా మమ్మల్ని అందరిని ప్రభువా, అయా సంఘముగా ప్రభు తోడుకొచ్చిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా, అయ్యా ఎంతవరకు ఆరాధన ద్వారా ప్రభువా మహిమపరచడానికి నీ కృప చూపించావు నీకు స్తోత్రాలు తండ్రి, నిజముగా నువ్వు మా మధ్య ఉన్నావన్నాముచున్నాము ప్రభువా, అయ్యా ఈ సిలువను గూర్చిన వార్త ప్రభువా, అయ్యా నశించిపోవచ్చున్న వారికి వేరే ధనము గాని రక్షించబడుతున్న మీకు దేవుని శక్తి అయి ఉన్నదన్న దేవ నీకు స్తోత్రాలు తండ్రి, అయ్యా నీ శక్తిని అనుభవించడానికి నీ మధ్యకు వచ్చాము ప్రభువా, అయ్యా నీ ఆత్మశక్తితో నా ప్రభువా, అయ్యా ఈ కడవరి దినాల్లో తండ్రి మేము ఏ విధంగా నడవాలో, ఏ విధంగా నీ వరకు నా ప్రభువా, అయ్యా ఎత్తబడే సంఘములో మేము ఉండాలో నా తండ్రి అది నేర్చుకోవడానికి నీ పాదాలు కడుకొచ్చామయ్యా నీకు స్తోత్రాలు తండ్రి, అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ నీకు వందనాలు తండ్రి, ఏ బిడే ఆశతో వచ్చిందో, ఏ కోరికతో, ఏ కష్టముతో, ఏ నష్టముతో, ఏ వ్యాధితో, ఏ బాధతో వచ్చారో ప్రభువా, అయ్యా వారందరితో ప్రభువా, అయ్యా నీ దాసుల ద్వారా తండ్రి, అయ్యా నీవే సూటిగా మాట్లాడండి ప్రభువా, అయ్యా నీ ఆదరణ బిడలకు దాయించండి అయ్యా నీకు స్తోత్రాలు, అయ్యా నిలబడుతున్న దాసుని అభిషేకించండి ప్రభువా, అయ్యా నా తండ్రి ఏడంతల ఆత్మతో నింపండి ప్రభువా, నీ ఆత్మతో నా ప్రభువా అనేకమైన మర్మాలు ప్రభువా, ఈ సిలువను కూర్చిన మర్మాల ద్వారా నా ప్రభువా, అయ్యా నీ బిడలను ప్రభువా నాయన ఉత్తేజింప చేసే భాగ్యము నీ కుమారుడి ద్వారా నా ప్రభువా మాకు దాయిచ్చేయమని అడుగుతూ, అయ్యా నా తండ్రి ఎంతవరకు నాయన అయ్యా సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నామయ్యా, జరుగుతున్న ప్రతి దాంట్లో నా తండ్రి నీవే అధ్యక్షుడిగా ఉండి నడిపించి సహాయము చేయమని అయ్యా చిన్న ఆరాధని పాదాలు కూడా సమర్పించుకుంటూ నా ప్రియుడు రక్షకుడి మోచకుడి యేసు పరిశుద్ధ నామములు ప్రార్థించి స్తుతించి వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్ 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. నిలబడుకున్న సమయంలో దైవ గ్రంథాలు తీసుకుని కీర్తన చదువుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యాజ్ వి రిమైన్ స్టాండింగ్ టేక్ అప్ అవర్ బైబిల్స్, సామ్ రీడింగ్ వి విల్ రీడ్. హల్లెలూయా, ఉత్తర ప్రతిత్తులుగా కీర్తన చదువుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. మధ్యాహ్న సమయంలో మనందరము కూడా 78వ కీర్తన 78వ కీర్తన 21వ వాక్యం నుంచి 40వ వాక్యం వరకు వాక్య ప్రతివాక్యాలుగా చదువుకుందాం. థ్యాంక్ యూ జీసస్. లెట్ అస్ టర్న్ అవర్ బైబిల్స్ టు రీడ్ ఇన్ దిస్ ఆఫ్టర్నూన్ సామ్ 78 వర్స్ 21-40. యెహోవా ఈ మాటలు విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్నిరాజెను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసము ఉంచకపోయిరి, ఆయన రక్షణ అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నా కురిపించును,
ఆకాశధాన్ని వారికి అనుగ్రహించను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విస్తరిచేయగా తన కమలం చేత దక్షిణపు గాలిని రప్పించును. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాస స్థలము చుట్టూను ఆయన వాటిని వ్రాల చేసెను. వారు కడుపారా తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి అతిశయమును ఆహారం వారికి ఉండగాని దేవుని కోపము వారి మీదకి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇస్రాయిల్లో యవనస్తులు కూలెను. ఇది జరిగిన తర్వాత వారు ఇంకనో పాపం చేయొచ్చు, ఆయన ఆశ్చర్యకార్యములను ఆయనను నమ్మకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు ఆయన వారిని వేదకిన వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. ఆయనను వారి హృదయమును ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారి నమ్మకముగా కనుగొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్యమపూర్ణుడై ఆయన నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను మాత్రమును తెలుపు కనుక పలుమారులు కోపమును అణుచుకొనివాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసిరి వెళ్ళి మరలారాని గాలివలేనున్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. ఆఖరి వచనం 40వ వచనం అందరము కలిసి చదువుకుందాం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరుగుబడి, ఎడారి యందు ఆయనను ఎన్ని మార్లు దుఃఖపెట్టిరి. కీర్తన దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. దయచేసి కూర్చోనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి కీర్తనను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఇచ్చినటువంటి మంచి సాక్ష్యాలను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రే దేవుని బిడ్డారా, మనం గిన చూసుకున్నట్లయితే ఈ దినాలలో మొన్నటి నుంచి క్రైస్తవ సమాజం అంతా కూడా లెంట్ దినాలని చెప్పేసి పాటిస్తుంటున్నారు. ఆమేన్, చాలామంది పాటిస్తున్నారు, చాలామంది పాటించరు. ఆమేన్, ఏవేవో కారణాలు చెప్తుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా విశ్వాసి తన జీవితంలో, ప్రైజ్ గాడ్, ఇలాంటి సంఘటనలు కలిగి ఉండటము ఎంతో ఆశీర్వాదకరమై ఉంటున్నది. ఆమేన్, ఇది ఎందుకు చేస్తారు అని అంటే యేసుప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకున్నదానికి, గుడ్ ఫ్రైడే కొరకు సిద్ధపాటు కలిగి, లేకపోతే పునరుత్థానానికి సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమము ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంటుంది. ఐమీన్, కానీ విశ్వాసులమైనటువంటి మనము ఈరోజు క్రీస్తు శ్రమలను కాదు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంది, విశ్వాసీ జీవితంలో జరుగుతున్నటువంటి శ్రమలను గురించి జ్ఞాపకం చేసుకోవాలి. ఐమీన్, హల్లెలూయా. క్రీస్తు మన అందరి కొరకు శ్రమపడ్డాడు, బాగానే ఉంది. ఆయన సిలువకు వెళ్ళాడు, బాగానే ఉంది. మరణించాడు, బాగానే ఉంది. మరలా ఆయన పునరుత్థానుడై తిరిగి అంతటితో ముగిసిపోయినాయి. ఇప్పుడు మనము శ్రమపడాలి. దేనికోసము? ఐమీన్, ఆయనతో కూడా పునరుత్థానంలో సానుభావం కలిగిన వారమై ఉండాలని చెప్పేసి నువ్వు నేను కూడా ఈరోజు శ్రమపడాలి. ఐమీన్, దాని కొరకు కావలసినటువంటి ప్రతీది కూడా మన దైనందిన జీవితంలో ఆత్మికంగా మనకి చేయగలిగినట్లయితే కన్నా రేపు ఆయనతో కూడా ఆ పునరుత్థానంలో సహానుభవం కలిగి ఉండగలుగుతూ ఉంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కనుక ఈరోజు దేవుని బిడ్డారా, మనము ఆ పునరుత్థానంలో కన్నా పాల పందులు పొందాలనుకున్నట్లయితే కన్నా, ప్రైజ్ గాడ్, ఏం చేయాలి? ఈ మనకు ఈ సంవత్సరంలో ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా దేవుని యొక్క వాక్యం ఏమని చెల్లిస్తుందంటే ఆ ప్రక్కన వ్రాయబడి ఉంటుంది. ప్రైజ్ గాడ్, నేను అతనికి మంచుకు చెట్టు ఉన్నట్టుగా నేను ఉంటాను. ప్రైజ్ గాడ్. వాళ్ళు ఏం చేస్తారంట అంటే కన్నా వేళ్ళు తన్ని వాళ్ళు ఫలిస్తారు, ఎదుగుతారు, అభివృద్ధి పొందుతారు అని చెప్పేసి వాక్యం సెలవేస్తుంటుంది. విశ్వాసి తన యొక్క జీవితంలో అభివృద్ధి పొందాలి అనుకున్నట్లయితే, వర్ధిల్లాలి అనుకున్నట్లయితే, ఎదగాలి అనుకున్నట్లయితే కన్నా, ప్రైజ్ గాడ్, మన దైనందిన జీవితంలో కూడా దేవుడు మనల్ని కొన్ని పరిస్థితుల నుంచి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఐమీన్, కొన్ని సమస్యల నుంచి తీసుకుని వెళ్తూ ఉంటున్నాడు, కొన్ని పరిస్థితుల నుంచి మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడే వాటి గుండా మనం ఎప్పుడైతే వెళ్తుంటున్నామో అప్పుడే విశ్వాసైన వాడు బలపడుతుంటున్నాడు, విశ్వాసైన వాడు ఎదుగుతూ ఉంటున్నాడు.
ఆమేన్. ఎప్పుడైతే ఈ యొక్క లెంట్ దినాలు అనేవి ఏర్పాటు చేయటం జరిగిందో, ఆ బైబిల్ పండితులు లేకపోతే ఆ రోజులలో ఉన్నటువంటి గురువుల యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రైజ్ గాడ్, కనీసం విశ్వాసులు సంవత్సరంలో కొంత సమయాన్ని కేటాయించి తమ ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచించేస్తారు అని చెప్పేసి ఈ యొక్క దినాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఐ మీన్ సంవత్సరం అంతా కూడా మన కడుపు విషయమే, మన శరీరం విషయమే, మన లోకానుసారంగా అన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. కనుక కనీసం కొన్ని రోజులైనా కానీ దేవుని కొరకుగా కేటాయించి చేయగలిగినట్లయితే గిన ఎంతో ఆశీర్వాదము అనే అని ఈ యొక్క లెంట్ దినాలని లేకపోతే ఉపవాసమని మండలి దినాలని శ్రమల కాలమని చెప్పేసి చేయటం జరిగింది. ఐ మీన్ హల్లెలూయా. అయితే విశ్వాస యొక్క జీవితంలో ఏం కావాలంటే గిన నువ్వు ఎంత ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావని కాదు కానీ, ఐ మీన్ ఎంత బైబిల్ నేర్చుకున్నావని కాదు కానీ, నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆయనతో సహానుభావం కలిగి ఉండే యొక్క ధన్యత నీకు ఉంటుందా, ఆ అనుభవంలోకి నువ్వు ఎదుగుతున్నావా లేదా అని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఐ మీన్ ప్రైజ్ గాడ్. దేవుడనా యేసు ప్రభు యొక్క నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. అది ఒక రోజులో రాలా. ఐ మీన్ కారణం ఏంటి? పరలోకంలో ఆయన ఉన్నప్పుడు, ఐ మీన్ ఆయనకు ఉన్న పేరు కానీ మహిమ కానీ ఆయనకున్నటువంటి స్థానం కానీ దైవత్వం కానీ ప్రతిదీ కూడా రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఆయన వచ్చి ఈ లోకంలో వచ్చి ఎందు నిమిత్తమైతే ఆయన వచ్చి ఉంటున్నాడో ఆ కార్యాన్ని జరిగించిన తర్వాత దేవుని యొక్క వాక్యం ఏమని సెలవుని అడిగిన, దేవుడు అన్ని నామముల కంటే ఉన్నతమైన నామమును దేవుడు ఆయనకు అనుగ్రహించి ఉంటున్నాడంట. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కారణం ఏంటి? ఫిలిప్పి రాసిన పత్రిక 2:6-8 వచనాలకి మనం చదువుకున్నట్లయితే గిన దేవుని యొక్క వాక్యం ఏమిటంటే, ఆయన మనుష్య రూపంగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు, దాసుని రూపం తలుచుకుని ఉంటున్నాడు, శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. శిలువ శ్రమలను అనుభవించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి, ప్రైజ్ గాడ్, కష్టం లేకుండా ఆయన సొంతంగా ఇష్టపూర్వకంగా అది అనుభవించాడు కాబట్టి ఈరోజు అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము ఆయనకు ఇవ్వబడుతూ ఉంటుంది. హల్లెలూయా. పరలోకములు ఉన్నటువంటి కోటానుకోట్ల దూతలందరూ కూడా ఆయన నామములో వంగుతున్నాయి. ప్రైజ్ గాడ్. ఆయన నామాన్ని ఘనపరుస్తుంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసి కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, విశ్వాసి కూడా ఆయనతో కూడా మనం ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశం ఏంటున్నది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కానీ అది మన జీవితంలో జరగాలనుకున్నట్లయితే గిన ఎలా జరుగుతుంది అది? ఐ మీన్ ఒక వాక్యం మనం చదువుకుందాము. అపొస్తలుల కార్యము 14:22 గారు మనం చదువుకున్నట్లయితే చూడండి దేవుని యొక్క వాక్యం ఏముంటుంది. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 14:22. ఐ మీన్ హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇక్కడ అపొస్తల కార్యములో సంఘము ఎదుగుతూ ఉంటుంది. ఐ మీన్ సంఘము పెంతెకొస్త నాడున సంఘము ఏర్పడిన తర్వాత అంచెలంచెలుగా సంఘము అభివృద్ధి పొందుతూ ఉంటుంది. అదే సమయంలో శ్రమలు కూడా ప్రక్కన వస్తూ ఉంటున్నాయి. ప్రతిదేనుబడారా సంఘము ఎప్పుడైతే ఎదిగేదానికి మొదలుపెట్టిందో శ్రమలనేవి కూడా అప్పుడే సంఘానికి వస్తూ ఉంటున్నాయి. కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులు కానీ ఆ రోజుల్లో ఉంటున్న అపొస్తలులు కానీ శ్రమలకు భయపడలేదు. కానీ శ్రమలకు వారు వెనక తగ్గలేదు. కానీ శ్రమలు తప్పించుకునే దానికి ప్రయత్నం చేయలేదు. కానీ శ్రమలను వారు తమకు ఆశీర్వాదకరంగా మార్చుకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఈరోజు అపొస్తలుల వారితో ఏమంటున్నారు? ఆ పట్టణానికి వెళ్ళారు వాళ్ళు. అక్కడ విశ్వాసంలో ఉన్న వారందరినీ చూశారు. చూసిన తర్వాత ఏమని సంబోధిస్తుంటున్నారంటే, ప్రైజ్ గాడ్, శిష్యుల మనసులను ఏం దృఢపరిచారంట. విశ్వాసంలో వారిని దృఢపరిచారు. అంత మాత్రమే కాదు కానీ, ఐ మీన్ మనము నిలకడగా ఉండాలని అనేక శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని రాజ్యంలో మనము ప్రవేశిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తుంటున్నారు. ఐ మీన్ హల్లెలూయా. అంటే ఈరోజు మన జీవితంలో వచ్చే శ్రమలు నిన్ను ఏం చేస్తుంటున్నాయి? నిన్ను నాశనం చేసేదానికి కాదు కానీ, నిన్ను పడగొట్టేదానికి కాదు కానీ, నిన్ను పాడు చేసేదానికి కాదు కానీ, నిన్ను శ్రమించేదానికి కాదు కానీ,
దేవుని బిడ్డరా, చాలా వరకు మన జీవితంలో వచ్చే శ్రమలు మనల్ని మన యొక్క జీవితంలో అవి మనల్ని ఎదిగేదానికి సహాయం చేయాలని దేవుడు చేస్తుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ నేపథ్యంలో ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి మనం, మన జీవితంలో వచ్చే శ్రమలు రెండు రకాలుగా ఉంటాయి. ఆమేన్, మన జీవితంలో మనకు కలిగే లేకపోతే మనకు ఎదురయ్యే శ్రమలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి దేవుడు అనుమతిస్తే వచ్చే శ్రమలు, రెండవది మన బుద్ధిహీనత వలన చేసుకున్న శ్రమలు. ఆమేన్, అవి మాటనే ఉండొచ్చు, క్రియలే ఉండొచ్చు, కార్యాలే ఉండొచ్చు, ప్రైజ్ గాడ్, సొంత నిర్ణయాలే ఉండొచ్చు, మన సొంత తప్పుడు పనులు ఏదైతే మనం చేసుకొని ప్రైజ్ గాడ్ నిర్ణయాలు తీసుకొని దేవుని బిడ్డారా మనము స్వలభానికని లేకపోతే స్వక్రియలు చేసుకునే దానికి ఏం చేస్తాము, కొన్ని ముందుకు వెళ్ళేసి మనం చేస్తూ ఉంటాము. వాటి ద్వారా మనం ఈరోజు శ్రమ పొందుతుంటున్నాం. ఆ శ్రమలకు కాదు రేపు నీ జీవ కిరీటం ఇచ్చేది నీకు దేవుని ద్వారా. ఏదైతే శ్రమలు నీ విశ్వాస జీవితంలో నేను బలపరచడానికి ఆ యొక్క శ్రమలను దేవుడు అనుమతిస్తుంటున్నాడో ఆ శ్రమలలో నువ్వు నిలకడగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. కనుక ఈరోజు శ్రమలు పొందుతున్న వారందరూ కూడా నేను శ్రమ పొందేది దేనికోసం పొందుతున్నాను, ఐ మీన్ విశ్వాస జీవితంలో నేను బలపడాలని నాకు ఈ యొక్క శోధన వచ్చిందా, లేకపోతే నా సొంత నిర్ణయాల వలన ఈ యొక్క బాధల్లో నేను ఉన్నానా అని ఆలోచించేయాలి. ఐ మీన్ ప్రతిదీ కూడా దేవుని సన్నిధికి వచ్చేసి ప్రైజ్ గాడ్ ప్రభువా ఇది నాది పలాంది అని చెప్పేసి అడగకూడదు. మొట్టమొదటిగా నువ్వెందుకు శ్రమ పడుతున్నావో తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. సంఘములో శ్రమలు వచ్చినప్పుడు శిష్యులు అక్కడికి వెళ్ళేసి మీరు భయపడవద్దు, ఇలాంటి శ్రమలు మనకు తగును, ఇలాంటి శ్రమలు మనకు వస్తుంటాయి, ప్రైజ్ గాడ్, కానీ అయితే నిలకడగా ఉంటామో, దేవుని బిడ్డారా దృఢంగా మనం నిలబడుతుంటున్నామో, విశ్వాసాన్ని కాపాడుకుంటుంటున్నామో, దేవుని యొక్క వాక్యం ఏమిటి జరిగినా ఈ విధంగా మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించబోతుంటున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ మీన్ విశ్వాసి యొక్క జీవితంలో పరీక్షలు గిన లేకపోయినట్లయితే గిన విశ్వాసములను ఎంత నిలకడగా ఉన్నావు నిలకడగా లేవు అని చెప్పేసి తెలుస్తుంటుంది. ఐ మీన్ విశ్వాసి దేవుని బిడ్డరా ప్రతి ఒక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తుంటున్నాడు, ఏదో ఒక విధంగా పరీక్షిస్తుంటున్నాడు. ఐ మీన్ హల్లెలూయా. ఎలా పరీక్షిస్తాడు, కొంతమందికి ఇచ్చి ఆయన పరీక్షిస్తాడు. ఐ మీన్ నువ్వు అడిగిందాలా నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. కొంతమందికి ఇవ్వకుండా పరీక్షిస్తా అంటాడు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుడు నీకు ఇవ్వడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తున్నావు, ఎలా ప్రేమిస్తున్నావు అని దేవుడు తెలుసుకుంటా ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు దేని బిడరా ఇచ్చి పరీక్షిస్తాడంట, ఇవ్వకుండా పరీక్షిస్తూ ఉంటాడంట. ప్రైజ్ గాడ్. ఈ పరీక్షలు గిన మనం నెగ్గగలిగినట్లయితే గిన ప్రైజ్ గాడ్, విశ్వాసంలో పై అంతస్తుకు మనం వెళ్ళబోతుంటున్నాము, మహిమలో మనం పై అంతస్తుకు వెళ్ళబోతుంటున్నాము. ఒక మహిమలో నుంచి ఇంకొక మహిమలోకి మనం వెళ్ళబోతుంటున్నాం, ఒక విశ్వాసంలో నుంచి ఇంకొక విశ్వాసంలోకి మనం దాటగలుగుతుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఐ మీన్ పిల్లలకు గిన పరీక్షలు పెట్టకపోయినట్లయితే ఏమవుతుంది, ఐ మీన్ వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో మనకు తెలియదు. హల్లెలూయా. ఎంత నేర్చుకున్నాడో మనకు తెలియదు, లేకపోతే ఆ టీచర్లు మాస్టర్లు చెప్పేది ఎంతవరకు పిల్లలకు అర్థమవుతుంది, ఎంతవరకు దానిని వారి యొక్క దైనందిన జీవితంలో వారు వాడుకోగలుగుతున్నారో ఆ జ్ఞానాన్ని మనకు తెలియదు. కనుక ఏం చేస్తారు, పరీక్షలు పెట్టి సంవత్సరం అంతా కూడా పరీక్షలు పెట్టి పాస్ అయితే పై తరగతికి వెళ్తుంటారు. ఐ మీన్ ఫెయిల్ అయ్యారనుకోండి, ఇంకా కొంచెం నీకు అనుభవం కావాలి, ఇంకా నువ్వు కొంచెం నేర్చుకోవాలి, అక్కడే ఉండు అని చెప్పేసి పెడుతూ ఉంటున్నారు. విశ్వాస యొక్క జీవితంలో కూడా దేవుడు పరీక్షలు పెడుతున్నప్పుడు మనల్ని పాడు చేసేదానికి కాదు కానీ, మనల్ని శిక్షించేదానికని కాదు కానీ, ఎందుకు పెడుతున్నాడు పరీక్షలు అని అంటే గిన, ఎందుకు ఆ శ్రమలు వస్తున్నాయి మన జీవితంలో అంటే గిన, మనల్ని పై అంతస్తుకు తీసుకెళ్లాలని చెప్పేసి దేవుడు ఆ యొక్క శ్రమలు మన జీవితంలో పెడుతుంటున్నాడు. ఐ మీన్ కనుక ప్రతిరా యేసుప్రభు యొక్క జీవితంలో శ్రమలు అనుభవించాడు ఆయన. ఐ మీన్ ఆయన తప్పించుకునేదానికి ప్రయత్నం చేయలేదు, ప్రైజ్ గాడ్, తండ్రిని ఆయన వేడుకోలేదు, ప్రైజ్ గాడ్, ఆయన నేను ఇందు నిమిత్తమైతే వచ్చాను కదా అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ శ్రమలు అనుభవించుకుంటూ వెళ్ళాడు. ఈరోజు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం ఆయన కలిగి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఐ మీన్ మన జీవితంలో కూడా ఆ విధంగా ఆయన చేయాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. సరే, విశ్వాస యొక్క జీవితంలో ప్రైజ్ గాడ్ శ్రమలు అనేవి ఎలా వస్తుంటున్నాయి. శ్రమ అని అంటే ఏమి కాదు, ఐ మీన్ మనం అందరం కూడా సంఘం విశ్వాసి అనేది, విశ్వాసీ కుటుంబం అనేది, లేకపోతే సంఘం అనేది ప్రతిదేని బిడరా దేవుని దృష్టిలో ఒక పొలమై ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. పౌలు భక్తుడు కొరింతి పత్రిక ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయము
తొమ్మిదో వచనంలో ఆయన ఏమని సెలవిస్తున్నాడు అడిగినా, ఆమెన్ హల్లెలూయా. పునాది వేసి తిని మరి మూడు అధ్యాయం తొమ్మిదో వచనం అమ్మా, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మేము దేవుని వ్యవసాయమును. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మనమందరం ఎవరమైంట దేవుని వ్యవసాయం అయి ఉంటున్నాము. వ్యవసాయంలో ఏం జరుగుతుంది? మనం కూడా ఒక పాట కూడా పాడుకుంటాము, నా పరలోకపు తండ్రి నా వ్యవసాయ కూడా, హల్లెలూయా, నీ పొలములో నన్ను నాటావు అని చెప్పేసి మనం పాడుకుంటూ ఉంటున్నాము. ప్రైజ్ గాడ్. దాని గురించి ఎప్పుడైనా ఆలోచించేశారా? ఐ మీన్ విత్తక ముందు ఆ భూమిని ఏం చేయాలి? భూమి దున్నబడాలి. హల్లెలూయా. దున్నబడకపోయినట్లయితే కన విత్తనం వేసినా కానీ ఏం ఫలితం లేదు. ప్రైజ్ గాడ్. మన జీవితంలో మనం ఎందుకు ఫలించడం లేదు? మనం ఎందుకు అభివృద్ధి పదంలో సాగటం లేదు? మన మీద చల్లబడినటువంటి విత్తనము ఎందుకు ఫలించడం లేదు అని అంటే కన మనము దున్నబడటం లేదు. హల్లెలూయా. విశ్వాసిగా ఎప్పుడైతే మనము దున్నబడుతుంటున్నామో, దేని బిడ్డరా నన్ను చెప్పనివ్వండి, అప్పుడు విత్తనం అనేది దున్నిన భూమిలో ఎప్పుడైతే పడుతుంటుందో అది మొలకెత్తి, ప్రైజ్ గాడ్, ఫలించి, అది చిగురించి ఫలించి కాయలు కాస్తుంటుంది, పంట పండుతూ ఉంటుంది. ఐ మీన్ అందుకనే పౌలు అంటాడు కదా, మీరందరూ కూడా మనమందరం కూడా దేవునితో జతపని భారమై ఉంటున్నాము, ఆయన ఒక వ్యవసాయమై ఉంటున్నాం, ఆయన యొక్క పొలమై ఉంటున్నామని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కనుక విశ్వాసములు మనము కొనసాగుతుంటున్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ప్రే దేని బిడ్డారా, అవి ఎందు నిమిత్తమైతే ఆ శ్రమలు వస్తున్నాయంటే అయినా నిన్ను నన్ను కూడా మనము ఫలించాలి అని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. మనము మందిరానికి వస్తుంటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వినాలనుకున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో కట్టబడి ఎదగాలి అనుకున్నప్పుడు, ప్రతి విశ్వాసి చేయవలసిన కార్యం ఏంటంటే హృదయాన్ని దున్నుకొని ఇక్కడికి రావాలి. హల్లెలూయా. అప్పుడే ఇక్కడ విత్తబడినటువంటి వాక్యము ఆ యొక్క హృదయంలో నాటబడి అది మంచిగా ఎదిగి ఫలిస్తుంటుంది. విశ్వాసి తన యొక్క జీవితంలో గట్టిగా ఆయన నిలబడగలుగుతుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడు మనలందరినీ కూడా విశ్వాసిగా మనం దున్నబడాలి అని చెప్పేసి ఆయన కోరుతుంటున్నాడు. ఒక విధంగా ఎలా దున్నుతాడైనా మనకు దైనందిన జీవితంలో వచ్చే శ్రమల ద్వారా మనము దున్నబడుతూ ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే మనం ఆ విధంగా దున్నబడుతుంటున్నామో దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఫలిస్తుంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఆది కాండము 50:20 చదువుకున్నట్లయితే, ఆమేన్, ఆది కాండము 50:20 మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమిటో చూడండి. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగాని ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇక్కడ యోసేపు తన అన్నలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యాకోబు చనిపోయాడు. ఆమెన్. యాకోబు అంత్యక్రియలు జరిగినాయి. అన్నలకు భయం వేసింది. ఇప్పుడు యోసేపు అధికారిగా ఉంటున్నాడు, దేశానికి నేతగా ఉంటున్నాడు. మనం ఆయన యొక్క రాజ్యంలో ఉంటున్నాము. ఇప్పుడు అన్ని దేశంలో ఉంటున్నాము. ఒకవేళ తండ్రి చనిపోయాడు కదా, ఇప్పుడు మన మీద పగ తీర్చుకుంటాడేమో అని చెప్పేసి అన్నలకు భయపడి అన్నలు పరిగెత్తుకుంటూ యోసేపు దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే కన, ఇదిగో మమ్మల్ని క్షమించు, జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పేసి ఆయన అంటున్నప్పుడు యోసేపు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే కన, మీరు నా కొరకు చేటుగానే అనుకున్నారేమో కానీ ఇది ఈరోజు మనకు ఆశీర్వాదకరంగా మారింది అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఇదే నేపథ్యంలో కీర్తనలు కనుక మనం చదువుకున్నట్లయితే ఇనుము ఆయనను బంధించిందంట. ప్రైజ్ గాడ్. సంకెళ్ళు ఆయనను బాధ పెట్టినాయంట. ప్రైజ్ గాడ్. ఎప్పటి వరకు? దేవుని యొక్క వాక్యము ఆయనను శోధిస్తూ వచ్చిందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. ప్రే దేని బిడ్డారా, దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే ఆయనను శోధించిందో, ఐ మీన్ చెరసాలలు ఉన్నప్పుడు, సంకెళ్ళు బంధించినప్పుడు, అనవసరంగా నిందలు వేసినప్పుడు, చేయరాని తప్పుకు ఆయన శిక్షించినప్పుడు అన్నీ కూడా ఓర్చుకున్నాడు ఆయన. ఈ శ్రమలలో ఏం జరిగింది? దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటున్నాడు. ప్రభువా, నువ్వు వాగ్దానం చేసిన వాడవు, నమ్మదగిన వాడవై ఉంటున్నావు. ప్రైజ్ గాడ్. ఆయన పోతిఫర్ మీద కేసు పెట్టలేదు, పోతిఫర్ భార్య మీద కేసు పెట్టలేదు, హేరోద్ మీద కేసు పెట్టలేదు, వాళ్ళ అన్నల మీద కేసు పెట్టలేదు, ఎవరి మీద కేసు పెట్టలేదు. దేవుని యొక్క వాక్యము నన్ను ప్రయత్నిస్తుంటుంది అని చెప్పేసి మౌనంగా అన్ని కూడా సహించి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికేమైంది?
చూస్తున్న దేవుడు ఎల్రోయి అనే దేవుడు ఒకరోజు రానే వచ్చింది ఆయన జీవితంలో. హల్లెలూయ. అన్నలు అనుకున్నారు తమ్ముడిని ఏ విధంగా మేము తొలగించుకోవాలి, వీరు పీడిపోతే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నారు, చెడుకే తలంచుకున్నారు. కానీ ఆ శ్రమల వలన ఈరోజు యోసేపు ఏమవుతున్నాడు, అత్యున్నతమైనటువంటి స్థానంలోకి అని ఎదుగుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ విశ్వాసి, మన దైనందిన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు వస్తుంటున్నాయి మనకి. ప్రైజ్ గాడ్. అలాంటి సమయాలలో విశ్వాసాన్ని కాపాడుకునేది చాలా ఆశీర్వాదకరమై ఉంటున్నది. విశ్వాసంలో తొలగిపోకుండా, విశ్వాసంలో తొట్టుపడకుండా, ప్రైజ్ గాడ్, వాక్యాన్ని పట్టుకొని ప్రార్థనా జీవితాన్ని కట్టుకొని ఎప్పుడైతే విశ్వాసంలో నిలకడగా దృఢంగా మనం ఉండబోతుంటున్నామో ఒకరోజు రాబోతుంటుంది దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చించబోతుంటున్నాడు. హల్లెలూయ, ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుడారా, దానియేలు యొక్క జీవితంలో ఏం జరిగింది? దానియేలు ఎక్కడైతే ఉంటున్నాడో ఆయన యొక్క జీవితంలో ఆయన సొంత ప్రజలే, ఆయనకు సొంత తోటి వారే ఆయనకు శ్రమలు తీసుకుని వచ్చి ఉంటున్నారు. ఆమేన్. ఏ విషయంలో మేము ఆయనను తప్పు పట్టగలము అని చెప్పేసి వెతుకుతూ ప్రైజ్ గాడ్, ఆయన ప్రార్థన జీవితంలో మాత్రమే మేము వేలు పెట్టగలము, వేరే దాంట్లో ఏది కూడా మేము ఆయనకు తప్పు పట్టలేమని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వచ్చి పట్టుకున్నారు. అది ఒక శ్రమలాగా ఆయన జీవితంలో కలిగింది. ఆమేన్. ప్రైజ్ గాడ్. తప్పించమని చెప్పేసి రాజు కాళ్ళు పట్టుకోలేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ రాజు కాళ్ళు పట్టుకున్నట్లయితే కన ఆ రోజు రాజు దయదలిచి ఉండేవాడేమో. రాజు కాళ్ళు పట్టుకోలేదు, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వాళ్ళ స్నేహితుల దగ్గరికి వచ్చేసి ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు అని చెప్పేసి వారి మీద ఆయన గొడవలకు దిగలేదు. ఏం చేశాడు? మౌనంగా దేవునికి సమర్పించుకున్నాడు. ఆ యొక్క సింహాల గుహలోకి ఆయన వెళ్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ గాడ్. మహిమ ఆ యొక్క సింహాల గుహల నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యం ఏమంటుందో తెలుసునా? ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, ఆయన యొక్క పేరు గొప్పగా హెచ్చించబడింది అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. గొప్పగా హెచ్చించబడింది. అంత మాత్రమే కాదు, కానీ ఈయనను ఎవరైతే నిందించారో, ఈయనను ఎవరైతే అవమానించారో, ఎవరైతే శ్రమల పాలు చేసి ఉంటున్నారో వారందరి పేర్లు కూడా నామరూపం లేకుండా పోయినాయి. కానీ దేవుని యొక్క వాక్యము దానియేలు గురించి ఏముంటుంది అడిగిన 6వ అధ్యాయము చివరి వచనం చదవండి. హల్లెలూయ. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈయన ఎప్పుడు కొనుపబడ్డాడు? ఈయన బబులోను రాజు సామ్రాజ్యంలో, బబులోను రాజు కాలంలో ఈయన తీసుకొని పోయబడ్డాడు. నెబుకద్నెజర్ రాజు వచ్చి తీసుకుని పోయాడు ఈయనని చెరగా. హల్లెలూయ. నెబుకద్నెజర్ రాజు కాలం గడిచిపోయింది. ఆయన తర్వాత ఆయన కుమారుడైన బెల్షాజర్ కాలం గడిచిపోయింది. ఆయన తర్వాత పారసీక రాజు గడిచిపోయింది. ప్రైజ్ గాడ్. ప్రతిని బిడ్డరా, 4 రాజ్యాలు ఆయన ఆధీనంలో గడిచిపోయి ఉంటున్నాయి. కానీ ఎవరు మాత్రం ఈయనను కదిలించలేకపోయారు. హల్లెలూయ. ప్రైజ్ గాడ్. ఆయనను బందీగా తీసుకొచ్చినటువంటి, దాసులుగా తీసుకొచ్చినటువంటి, చెరగా కొని వచ్చినటువంటి ఆ యొక్క నెబుకద్నెజరు, ప్రైజ్ గాడ్, వెళ్ళిపోయి ఉంటున్నాడు. ఆయన కుమారుడు వచ్చాడు బెల్షాజరు, ఆయన కూడా వెళ్ళిపోయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ గాడ్. రాజ్యమే మారిపోయింది. మాదియా పార్సిక రాజ్యం వచ్చింది. అయినా కానీ దానియేలును కదిలించగలిగిన వాడు ఎవ్వడు కూడా లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటి అంటే విశ్వాసములో దృఢంగా నిలబడుకున్నాడు. దేవునికి స్తోత్రం. శ్రమల్లో దృఢంగా నిలబడుకున్నాడు. విశ్వాసంలో తన శ్రమలలో తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి దేని బిడ్డారా, ఆ విధంగా దానియేలు యొక్క జీవితంలో దున్నటం అనేది జరిగింది. ఏ విధంగానైతే దేవుని యొక్క వాక్యము యోసేపును దున్నిన తర్వాత, ప్రైజ్ గాడ్, దేవుని యొక్క వాక్యము ఆయన జీవితంలో నెరవేరిందో, దానియేలును దున్నిన తర్వాత శ్రమల ద్వారా దానియేలు యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యము నెరవేరిందో, అట్లాగే ప్రతి యొక్క విశ్వాస యొక్క జీవితంలో కూడా, ప్రైజ్ గాడ్, శ్రమల ద్వారా ఆయన మనల్ని దున్నుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. మనకేదో వింత జరుగుతుందని చెప్పేసి మనం అనుకోకూడదు. కానీ ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు దైనందిన జీవితంలో నువ్వు నేను కూడా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా మౌనంగా ఉండిగిన, ప్రైజ్ గాడ్, మన విశ్వాసానికి కాపాడుకోగలిగినట్లయితే గిన నన్ను చెప్పనివ్వండి, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మన జీవితంలో నెరవేరుతూ ఉంటుంది. ఆయన వాగ్దానము మన జీవితంలో అది నెరవేరుతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. మనమందరం కూడా అభివృద్ధి పొందాలని, విశ్వాసంలో స్థిరంగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఐమీన్, కనుక మన జీవితాలు దున్నబడాలి. హల్లెలూయ. దున్నబడి ఎప్పుడైతే విత్తనము నాటబడుతుంటుందో అప్పుడు మాత్రమే దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యము మన జీవితంలో నెరవేరుతుంటుంది. యేసు ప్రభుల వారి శిష్యులతో మాట్లాడుతూ ఏమని అడిగినా, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను త్వరగా, ఇంక కొన్ని రోజులలో నేను వెళ్ళిపోతుంటున్నాను. ఐమీన్,
లోకంలో మీరు ఉంటారు, నా పని నేను ముగించుకుని నేను వెళ్తున్నాను, లోకంలో మీకు శ్రమ, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, లోకంలో మీకు శ్రమ, కానీ మీరు భయపడవద్దు, నేను లోకాన్ని జయించి ఉంటున్నాను, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ గాడ్, లోకాన్ని నేను జయించి ఉంటున్నాను, కనుక నా జయం ఏదైతే ఉంటుందో మీరు నాతో కూడా ఉన్నట్లయితే నా జయము మీ జయం ఏంటి ఉంటుంది, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, కనుక ఆయన యెహోవా నిస్సిగా ఉండి మన యొక్క యుద్ధాలు చేసే దేవుడై ఉంటున్నాడు, మనల్ని కాపాడుతూ ఆయన ముందుకు సాగే దేవుడై ఉంటున్నాడు, మనమందరూ కూడా విజయ పదములో నిన్ను నన్ను కూడా తీసుకొని వెళ్ళేవాడై ఉంటున్నాడు, ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి శ్రమలు ఎందుకు వస్తుంటున్నాయి? వాక్యములు గన గమనించుకున్నట్లయితే కదా, ప్రైజ్ గాడ్, దావీదు యొక్క అనుభవంలో ఆయన ఏమంటున్నాడు అడిగిన చూడండి, కీర్తనల గ్రంథము 66:10 మనం చదువుకున్నట్లయితే కదా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవా నీవు మమ్మలను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలము చేయురీతిగా మమ్మను నిర్మూలనుగా చేసి ఉన్నావు, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. దావీదు ఏమంటున్నాడు అడిగిన వెండిని ఏ విధంగానైతే అగ్నిలోకి వేసి దాంట్లో ఉన్నటువంటి మసును తీసివేస్తారో, ప్రైజ్ గాడ్, దాన్ని పరిశుద్ధంగా చేసేదానికి పవిత్రంగా చేసేదానికి దానిని అగ్నిలో నుంచి తీసుకుని వెళ్తుంటున్నారు. యోబు కూడా అంటాడు కదా, ప్రైజ్ గాడ్, నేను అగ్ని కొలిమిలో నుంచి నేను వెళ్తూ ఉంటున్నాను, హల్లెలూయా, ఇబ్బంది కొలువులో నేను ఇబ్బంది పడుతూ ఉంటున్నాను, కానీ సువర్ణం వల్లే నేను మారతాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ ఉన్నటువంటి శ్రమలన్నీ కూడా నా జీవితంలో ఎందుకు వస్తున్నాయవి, దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు వాటిని అంటే గనా నీలో ఉన్నటువంటి మస్టును తొలగించేసి నీలో ఉన్నటువంటి ఆ యొక్క విలువైనది ఏదైతే ఉంటుందో, ప్రియ దేవుడారా, ఆ యొక్క మంచితనాన్ని, ఆ యొక్క నీతిమత్వాన్ని, ఆ యొక్క దాన్ని బయటికి తీసుకురావాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. బంగారం గైనా శుభ్రం చేయబడినట్లయితే గినా దానిలో ఉన్నటువంటి మస్టంతా కూడా వెళ్ళిపోతుంటుంది. అవి ఈరోజు మనం ఏమంటాం బంగారమని, ప్యూర్ బంగారం అని అంటాము, ఐ మీన్ ఎన్ని క్యారెట్లు అది, ఎన్ని క్యారెట్లు బంగారం, ఎన్ని క్యారెట్లు, 22 క్యారెట్, దాన్ని ఏమంటుందని, కానీ దాంట్లో ఉన్న బంగారం ఎంతో తెలిసిన 99.99 అంటే ఇంకొక పాయింట్ తక్కువ ఉందన్నమాట. ఐ మీన్ బంగారం కొన్న తర్వాత మీరు చూడండి దాని వాల్యూ కాదు, దాని నాణ్యత ఏంటి అని చెప్పేసి చూస్తే 999.9 ఉంటుంది. అంటే ఒకటేమైంది, 1000 ఎందుకు కాలేదు, అది 100% ఎందుకు కాలేదు అంటే ఇంకా దాంట్లో మస్తు ఉందన్నమాట, ఇంకా దాన్ని కొలుములకి తీసుకెళ్ళాలి, హల్లెలూయా, దాన్ని మనం పట్టుకొని ఊగులాడి బంగారం, ప్యూర్ బంగారం, ప్యూర్ బంగారం అంటాం మనం, ప్రైజ్ గాడ్. ప్రతిదేవుని బిడ్డరా, విశ్వాస యొక్క జీవితంలో నీలో ఉన్నటువంటి నాణ్యతని కనుక బయటికి తీసుకురావాలనుకున్నట్లయితే, నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గట్టి పరచాలి అనుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు, ఇబ్బంది కొలుముల నుంచి నేను తీసుకెళ్తూ ఉంటాడు, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, అగ్ని కొలిమిలో నుంచి నన్ను తీసుకువెళ్ళేసి నిన్ను శ్రమల గుండా ఆయన తీసుకుని వెళ్తూ ఉంటున్నాడు, ప్రైజ్ గాడ్. ప్రతిసారి మనకు ఈ యొక్క అగ్ని కొలిమిలో మనం వెళ్తూ ఉంటున్నప్పుడు కొంత మస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంటుంది, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మనల్ని శిక్షించాలని కాదు, కానీ మనలో ఉన్నటువంటి ఆ యొక్క చెడుతనాన్ని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆదాము యొక్క స్వభావాన్ని తొలగించాలని చెప్పేసి, క్రీస్తు యొక్క స్వభావం మనకి రావాలని చెప్పేసి దేవుడు ఆ యొక్క అగ్నిగుండంలో నుంచి నిన్ను నన్ను కూడా ఆయన తీసుకుని వెళ్తూ ఉంటున్నాడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ గాడ్. అప్పుడే విశ్వాసి నాణ్యత ఏంటో అప్పుడు మనకు తెలుస్తుంటుంది, దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు ఇశ్రాయేలును అరణ్యం గుండా తీసుకెళ్ళాలి, కారణం ఏంటి? 95 దావీదు కీర్తనగా చదువుకున్నట్లయితే, చదువుదులే, 95 దావీదు కీర్తన చదువుకున్నట్లయితే ఆయన ఏమంటాడు అడిగిన 10 సార్లు మీరు నన్ను శోధించుకుంటున్నారు. ఎందుకు శోధించారు నన్ను? నా వాక్యానికి మీరు విధేయత చూపిస్తారా లేదా, నా కట్టడలు మీరు అనుసరిస్తారా లేదా, మీరు పరీక్షించడానికి ఈ అరణ్యంలో నుంచి నేను తీసుకొచ్చినాను అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మన దైనందిన జీవితంలో కూడా కొన్ని శ్రమలు అనేవి ఈ విధంగా వస్తుంటున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నేను కూడా మన దైనందిన జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనకి ముందుకు సాగగలిగినట్లయితే గిన
ప్రైజ్ గాడ్ దేవుడు దాచి ఉంచినట్టు ఆ యొక్క మేళ్ళు మన జీవితంలో మనం అనుభవించగలుగుతుంటున్నాం. హల్లెలూయా. ఐ మీన్ ప్రైజ్ గాడ్ విశ్వాసి అనేవాడు ప్రైజ్ గాడ్ దేని బిడ్డరా మనము అగ్ని కొలిమిలో నిన్ను నన్ను కూడా ఆయన పరిశీలిస్తుంటున్నాడు, పరిశోధిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అప్పుడే మనము మనలో ఉన్న నాణ్యత ఏదైతే ఉంటుందో అది బయటికి రాగలుగుతుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. యోబు యొక్క జీవితంలో ఏం జరిగింది? ఐ మీన్ అగ్ని లాంటి కొలిమిలో నుంచి ఆయన వెళ్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంది యోబు యొక్క జీవితంలో. హల్లెలూయా. ఐ మీన్ వాక్యంలో నేను చదువుకున్నట్లయితే గిన 2:7 నేను చదువుకున్నట్లయితే గిన చూడండి దేవుని యొక్క వాక్యం ఏమంటుంది. హల్లెలూయా. యోబును మొత్తెను. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆ రోజు మొదలైనటువంటి ఆ యొక్క శ్రమలన్నీ కూడా యోబు యొక్క జీవితంలో ప్రైజ్ గాడ్ దేవుని బిడ్డరా ఎంతగా ఆయన అగ్ని కొలుములో నుంచి వెళ్ళి ఉంటున్నాడో, ఇబ్బంది కొలుములో దేవుడు ఆయనను పరిశీలించి ఉంటున్నాడో, పరీక్షించి ఉంటున్నాడో మనందరికీ తెలుసు. హల్లెలూయా. కానీ జరిగిందేంటి? తర్వాత ఆ ఇబ్బంది కొలుములో వెళ్తూ ఉంటున్నప్పుడు ఐ మీన్ తను తాను విశ్వాసంలో జాగ్రత్తగా ఆయన కాపాడుకొని ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అదే చివరి అధ్యాయంలోకి మనం వచ్చేసరికి 10వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే గిన ఐ మీన్ దేవుడు నన్ను 10వ వచనం 41:10 ఐ మీన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. యోబుని ఎందుకు దేవుడు పరీక్షించాడు? ఐ మీన్ ఎందుకు పరీక్షించాడు అంటే కదా ఆయన ఇచ్చింది చాలలేదు, దేవునికి తృప్తి లేదు. ఐ మీన్ దేవుడు అనుకున్నాడు ఈయన రెండంతలుగా ఆశీర్వదించాలి నేను అని చెప్పేసి, ఊరికనే ఇస్తే దాని విలువ తెలియదేమో అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు తెలిసిన శ్రమల గుండా తీసుకుని వెళ్ళాడు. ఐ మీన్ ఊరికి తిరుగుతున్నటువంటి సైతాన్ని దేవుడే చెనుక్కున్నాడు. నా సేవకుడైనటువంటి యోబు గురించి నువ్వు ఆలోచించేసావా అని చెప్పేసి దేవుడే సైతాన్ను చెనుక్కున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దాని ఫలితంగా యోబు యొక్క జీవితంలో ఏమైంది? విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి, అగ్ని పరీక్షలో నిలబడ్డాడు కాబట్టి, తన నోరును కాచుకున్నాడు కాబట్టి ఈరోజు రెండంతలుగా ఆయన దీవించబడుతూ ఉంటున్నాడు. ప్రతి దేవుని బిడ్డ మనం ఉన్న స్థితిలో మనం ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు. ఆయన బిడ్డలముగా దేవుడు మన జీవితంలో పెట్టింది ఏంటి అని అడిగినా మనము అభివృద్ధి పొందాలి, ప్రగతి పదములో సాగాలి, అందరూ కూడా ఆత్మీయ జీవితంలో బలపడాలి, రేపు యేసుప్రభు యొక్క రాకడలో మనం అందరూ కూడా ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క హృదయ వాంఛ ఉంటున్నది. ప్రైజ్ గాడ్. ఇప్పుడున్నటువంటి విశ్వాసంతో నేను ఎత్తబడతానా ఒకసారి ఆలోచించేయాలి మనం. దేవునికి స్తోత్రం. ఐ మీన్ నా విశ్వాసంలో నేను బలపడాలనుకున్నట్లయితే, నా విశ్వాసంలో నేను నిలకడగా ఉండాలంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనం ప్రశ్నించుకొని విశ్వాసములు గిన మనం గిన బలపడగలిగినట్లయితే గిన హల్లెలూయా. నన్ను చెప్పనివ్వండి ప్రతి నిమిడరా అపొస్తల కార్యములో మనం చదువుకున్నట్లుగా ఇలాంటి శ్రమలు పొందే మనం పరలోక రాజ్యానికి అర్హులమవుతూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా మనకు వచ్చే ధనం ఏదైతే ఉంటుందో, మనం సంపాదించుకున్న సంపాదన ఏదైతే ఉంటుందో ప్రైజ్ గాడ్, అది ఎప్పుడు తెలుస్తుంది దాని విలువ? ఐ మీన్ ఎప్పుడు తెలుస్తుంది దాని గురించి? ఎప్పుడైతే మన కష్టాలను జ్ఞాపకం చేసుకున్నామో అప్పుడు దాని విలువ తెలుస్తుంటుంది. ఉచితంగా వాణ్ణి మోసం చేసి ఈయన్ని మోసం చేసి వాణ్ణి నోరు కొట్టి ఈయన నోరు కొట్టి సంపాదిస్తే కదా అది ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంటుంది. అది ఎవరికి కూడా ఆశ్వాదకరంగా ఉండదు. హల్లెలూయా. నీకు కష్టపడింది నీ కొంచెమైనా కానీ దేవుని బిడ్డ నన్ను చెప్పనివ్వండి, దేవుని కృప దాని మీద ఉన్నట్టయితే చాలు. ఐ మీన్ అదే వేయిదంతలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటున్నాడు. మూడవదిగా దేవుడు మన జీవితంలో ఎందుకు శ్రమలు అనుభవిస్తున్నాడు, కారణం ఏంటంటే గినా ఐ మీన్ మన జీవితంలో ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఐ మీన్ ఈ రోజులలో క్రైస్తవులకైనా చూసుకున్నట్లయితే చాలామందికి క్రమశిక్షణ అనేది ఉండదు. చాలామంది అంటే చాలామందికి క్రమశిక్షణ అనేది ఉండదు. ఐ మీన్ దేవుని బిడ్డ శిష్యుడు అని అంటే గినా ఐ మీన్ శిష్యుడు ఎవరంటారు? ఎవరైతే గురువును పోలి నడుచుకునే వారు అయి ఉంటున్నారో వాళ్ళని శిష్యులు అని అంటారు. ఐ మీన్ ఈరోజు మనం అందరం కూడా యేసుప్రభు శిష్యులం అని చెప్పేసి మనం పాడుకుంటాము, చెప్పుకుంటాము. ఐ మీన్ చలామణి అవుతుంటున్నాం. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా క్రిస్టియానిటీ ఐ మీన్ ఇది ఇజం కాదు, వేరే మతంలాగా ఇది మతం కాదు, కానీ ఇది ఏమై ఉంటున్నది? ఇది మార్గమై ఉంటున్నది కదండి.
ఇది మార్గమైనటువంటిది. ఆ మార్గంలో ఎవరిని నువ్వు వెంబడించాలి? నువ్వు ముందు వెళ్ళినటువంటి యేసయ్యను నువ్వు వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఐ మీన్ ఆయన ఏదైతే క్రమములో వెళ్ళి ఉంటున్నాడో ప్రతి విశ్వాసి కూడా అలాంటి క్రమం కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతుంటున్నాడు. క్రమశిక్షణ ఎప్పుడైతే మన జీవితంలో మనం అలవరుచుకుంటామో అప్పుడే బహుమానం అనేది మన జీవితంలో రాబోతుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐ మీన్ క్రైస్తవ జీవితం అనేది ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం అయి ఉంటున్నది. ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించకూడదు, ఇష్టం వచ్చినట్టుగా నోరును వాడుకోకూడదు, ఇష్టం వచ్చినట్టుగా మన తలంపులు తిరగనీయకూడదు. ఐ మీన్ ప్రతిదీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకొని అదుపులో ఉంచుకొని ఎప్పుడైతే ఒక క్రమం కలిగి జీవిస్తుంటున్నావో దేవుని బిడ్డ నన్ను చెప్పనివ్వండి, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉంటున్నాడు. ఐ మీన్ హల్లెలూయా. క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని బిడ్డరా, పౌలు భక్తులు ఏమంటారంటేనా, 18వ రంగంలో పరిగెత్తే వారందరూ కూడా పరిగెడతారు కానీ బహుమానము ఒక్కరికే వస్తుంటుంది. ఎవరికది? హల్లెలూయా. ఎవరైతే క్రమం తప్పకుండా ప్రైజ్ గాడ్ పరిగెడుతూ ఉంటున్నారో వాళ్ళకి వాళ్లకు అది దొరుకుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐ మీన్ ప్రైజ్ గాడ్. 82వ సంవత్సరంలో ఏషియాడ్స్ జరిగింది ఢిల్లీలో. ఐ మీన్ అది జరుగుతుంటున్నప్పుడు పరుగు పందాలలో ఏం జరిగిందంటే అందరూ కూడా చాలామంది పరిగెడుతూ ఉంటున్నారు. షైనీ అబ్రహాం అని చెప్పేసి కేరళ నుంచి వచ్చిన ఆ యొక్క స్త్రీ ప్రైజ్ గాడ్ అందరికంటే ముందు పరిగెత్తింది. ఆవిడ వెనకాల లిడియా డి వేగా అని ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన అమ్మాయి ప్రైజ్ గాడ్ దాదాపు ఒక మీటర్న్నర దూరంలో ఉంది. ఐ మీన్ ఇది పరిగెత్తుకుంటూ వచ్చింది. తగిన వారందరూ కూడా వచ్చారు. అందరూ స్టేడియంలో కూర్చున్న వారందరూ కూడా ఇండియాకు పథకం వచ్చింది, ఇండియాకు పథకం వచ్చింది అని కేకలేశారు. ప్రైజ్ గాడ్. చివరకు చూడబోయేసరికి ఆమెకు ఫస్ట్ రాలేదు. ఐ మీన్ ఎవరు వచ్చారు ఫస్ట్? వెనక వస్తున్నటువంటి లిడియా డి వేగా ఫస్ట్ వచ్చింది. కారణం ఏంటంటే స్టార్టింగ్లో ఏ లైన్లో అయితే మొదలు పెట్టిందో రాను రాను లైన్ తప్పిపోయింది. ఐ మీన్ వేరే లైన్లో వచ్చేసి తన పరుగు కడముట్టించింది. ప్రైజ్ ఆమెకు ఇవ్వలేదు. ఇండియా అంతా కూడా షేక్ అయిపోయింది. హల్లెలూయా. గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ కేసు కూడా పెట్టింది ఆమె మీద, ఒలింపిక్ కమిటీ మీద కేసు పెట్టినా. కానీ ప్రైజ్ గాడ్ ఏదైతే ఏ లైన్లనైతే మొదలు పెట్టిందో చివరికి ఆ లైన్లో ముగించకుండా వేరే లైన్లో ముగించింది. కాబట్టి మేము ఇవ్వము. మరలా ఏషియాడ్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 4 సంవత్సరాలు ఎదురు చూడాలి. అప్పటికల్లా ముసలిదైపోద్ది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎందుకు పోయింది? క్రమం లేదు కాబట్టి. ఎవరు అయితే పరుగు పందెంలో పరిగెడుతూ ఉంటున్నారో దేని బిడరా, తమ బలాన్ని సాధించుకునే దానికి, తమ యొక్క విద్యను మంచిగా కళను తరిబిది పొందుకునేదానికి ప్రతిరోజు కూడా వ్యాయామం చేస్తూ ఉంటారు, ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, ప్రతిరోజు కూడా దానిని సాధన చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ యొక్క పందెం రంగంలో వాళ్ళు పాలు పొందినప్పుడు వాళ్ళకి జయం అనేది కలుగుతుంటుంది. హల్లెలూయా. విశ్వాస యొక్క జీవితంలో కూడా మనం అనుకున్నామేమో, నమ్ముకున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను, ఇంకా నా ఇష్టానుసారంగా ఒక కాలం నా పరలోకంలో ఉంది అని చెప్పేసి మనం అనుకుంటున్నామేమో, కానీ క్రమశిక్షణగా లేకపోయినట్లయితే గిన దేవుడు మనకు ఆ రోజు ప్రతిఫలం ఇవ్వడు మనకి. హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, పందెం రంగంలో పరిగెత్తే ప్రతి ఒక్కడు కూడా ప్రైజ్ గాడ్ నియమబద్ధంగా గిన పరిగెత్తకపోయినట్లయితే గిన గాడ్ ఆ సంఘానికి చెప్తూ, దేవుని బిడ్డరా, కొరింథీ సంఘానికి చెప్తూ ఆయన ఏమంటాడు గిన, నేను గురి లేని వాళ్ళ వరే పరిగెత్తడం లేదు. నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఒక గురి ఉంది, ఆ గురి యొద్దకే నేను పరిగెడుతూ ఉంటున్నాను. ప్లీజ్ గాడ్, నేను వ్యర్థంగా గాలిలో కొట్టినట్లు నేను కొట్టడం లేదు, కానీ ఒక ఆలోచన కలిగి నేను పనులు చేస్తుంటున్నాను, ఒక ఉద్దేశంతో నేను పని చేస్తుంటున్నాను. ప్రియ సంగమా, మీరు కూడా ఆ విధంగా ఉండండి, ఒక క్రమశిక్షణ కలిగి ఉండండి అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. ప్లీజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఈరోజు మనలో ఉన్నటువంటి ఆ మస్తును తీసివేసి, మనలో ఉన్నటువంటి ప్రైజ్ గాడ్ అక్రమ కార్యాలంటి కూడా తొలగించేసి, మన క్రమశిక్షణగానే ఎప్పుడైతే మనం ఉండగలుగుతుంటున్నామో ఆయనతో కూడా లోపలికి మనం వెళ్ళగలుగుతుంటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆ రోజు చాలామంది వస్తారు. ఐ మీన్ దయ్యాలు వదలగొట్టాను, అన్ని భాషలు మాట్లాడాను, స్వస్థత చేశాను, అది చేశాను, ఇది చేశాను, ప్రభువ మాకు తలుపుది అంటే ఎవరో నాకు తెలియదు అని ఉంటే బాగుండేదేమో, కానీ ప్రభు అక్కడితో ఆగిపోలా. అక్రమము చేయువారులారా నా యొద్ధ నుండి. అంటే ఏంటి? అన్ని భాషలు మాట్లాడుతున్నారు, స్వస్థత జరుగుతున్నాయి, అన్ని బాగానే జరుగుతున్నాయి, జీవితంలో క్రమం లేదు. హల్లెలూయా. జీవితంలో క్రమం లేదు. మరి ఎలా జరుగుతున్నాయని చెప్పేసి మీరు అంటారేమో. ప్రైజ్ గాడ్. దేవుడు మనలాగా మూతి ముడుచుకునే దేవుడు గారు ప్రతిదానికి.
ఆయన ఇస్తుంటే ఆయన ఇచ్చే దేవుడై ఉంటున్నాడు, తీసుకునే దేవుడు కాదు. కానీ ఆయన దగ్గర ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, ఆయన దగ్గర అభిషేకం పొందుకున్న తర్వాత, ఆయన దగ్గర నుంచి విశ్వాసాన్ని పొందుకున్న తర్వాత, దాన్ని ఎలా కాపాడుకుంటున్నావు, ఎలా సాధన చేస్తుంటున్నావు, దాని మీద నీ యొక్క బహుమానం ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. లోపల ఉన్న వారికి ఇచ్చిన అభిషేకమే బయట ఉన్న వారికి కూడా ఇచ్చాడు. లోపల ఉన్న వారు ఏం చేశారు? దాన్ని సాధన చేసుకున్నారు, తమ జీవితాన్ని క్రమంలో పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. బయట ఉన్న వారు ఏం చేశారు? అదే అభిషేకం ఉంది, అదే వరాలు ఉన్నాయి, కానీ జీవితాన్ని క్రమంలో వాళ్ళు పెట్టుకోలేకపోయారు. కనుక తలుపు వెనకాల ఉండవలసిన కార్యము వచ్చేస్తుంది. ప్రతి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎంత ఎదిగినావని కాదు, ఎన్నిసార్లు బైబిల్ చదివని కాదు, ఎన్ని కానుకలు ఇస్తున్నావని కాదు, ఏమేమి చేస్తున్నావు, ఇవన్నీ కూడా మనం చేసే కార్యాలన్నీ కూడా ప్రైజ్ గాడ్ మతపరంగానే ఉంటున్నాయి, కానీ నీ ఆత్మను బలపరిచేది ఏదై ఉంటున్నది? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈరోజు చాలామందిని మన యొక్క విశ్వాస జీవితంలో ప్రైజ్ గాడ్ బైబిల్ చదవకపోతే దేవుని శిక్ష వస్తాడేమని చదువుతాం. దేవుని ప్రేమించి మనం చదవం, ధర్మశాస్త్రాన్ని ప్రేమించి మనం చదవం. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేయకపోతే దేవుడు ఏమైనా శిక్షిస్తాడేమని మనం ప్రార్థన చేస్తాము. ప్రైజ్ గాడ్. మందిరానికి రాకపోతే ఎవరు అడుగుతారో, ఎవరు ఫోన్ చేస్తారని వస్తాం మనం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. లేకపోతే ఏదైనా మన యొక్క సొంత కార్యాలు పెట్టుకుని, ఆలోచనలు పెట్టుకుని మన మందిరానికి వస్తున్నాం. నిజంగా దేవుని మందిరానికి రావాలి, నిజంగా దేవుని ఆరాధన చేయాలి, నిజంగా దేవుని తెలుసుకోవాలి, దేవుని యొక్క ఆత్మతో నింపబడాలని ఆ యొక్క ఆశతో మనం వస్తున్నామా? ప్రైజ్ గాడ్. దేవుడు హృదయాన్ని ఎరిగే దేవుడై ఉంటున్నాడు. ఈరోజు ఏ ఉద్దేశంతో ఇక్కడ కూర్చొని ఉంటున్నావు? ఆత్మీయ జీవితంలో బలపడాలని వచ్చావా, లేకపోతే ఓకే పోయేద్దాం కదా, లేకపోతే ఎవరైనా అడుగుతారు? ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రే దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ఏం చేస్తున్న అడిగినా మనల్ని క్రమశిక్షణలో పెట్టేదానికి కొన్నిసార్లు శ్రమలు అనేవి వస్తుంటున్నాయి. ఆమేన్. దావీదు ఏమంటాడో తెలిసిన చూడండి, ఆ వాక్యం మనం చదువుకుందామా. దావీదు యొక్క దావీదు 106 దావీదు కీర్తన 17 వచనం గారు మనం చదువుకున్నట్లు ఎదిగిన నూట ఆరు దావీదు కీర్తనమ్మా 17. నూట ఆరో దావీదు కీర్తన, సారీ 105, సారీ 105, 105:17. అన్ని వాక్యాలు ఇక్కడి నుంచి వినపడుతున్నాయి, ఈ పక్క నుంచి ఏమి వినపట్టలేదు. ఈసారి ఇక్కడి నుంచి రావాలి. ఐ మీన్ బైబిల్ ఉన్నాయి కదా అందరి దగ్గర, బైబిల్ ఉన్నాయి కదా, బైబిల్ అంటే మీరు కూడా తీయాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. చదవగలిగిన వారు ఒక నిమిషం వీళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వండి అమ్మా. ఐ మీన్ ప్రైజ్ గాడ్. సరే, 105 దావీదు కీర్తన 17 వచనం. ఐ మీన్ హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యోసేపు యొక్క జీవితంలో ఏం జరిగింది నేను ఇందాక చెప్పాను. ఐ మీన్ ఇనుము ఆయనను బాధించిందంట. హల్లెలూయా, సంకెళ్ళు ఆయనను బంధించినాయంట. ప్రైజ్ గాడ్. ఇక్కడికి మనం జాగ్రత్తగా కోరుకుంటే ఆయన వారికంటే ముందుగా పంపాను, యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు, సంకెళ్ళలో వాళ్ళ కాలు నొప్పించారు, ఇనుము ఆయన ప్రాణాన్ని బాధపరిచింది, ఇదంతా బాగానే ఉంది. తర్వాత వాక్యం ఏమంటుంది అడిగిన 20 వచనము, అతడు చెప్పిన సంగతులు నెరవేరే వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా కళ్ళలు వ్యర్థం కావు, నా కళ్ళలు నేను మర్చిపోను. నాకిచ్చిన కళ్ళలు దేవుడు నాకు ఇచ్చిన కళ్ళను ఆయన మర్చిపోడు. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా నెరవేరుతాయి. ఈ చిన్ని బాధలు, ఇలాంటి శ్రమలు వచ్చేది నా జీవితంలో ఏం చేస్తున్నాయి అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మర్చిపోలేదు, కానీ దేవుడు పరిశోధిస్తున్నాడు అని చెప్పేసి దేవుని కొరకు కనిపెట్టి ఎదురు చూస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో, ఈరోజు బాధలలో ఉన్నావేమో, ప్రియ దేవుని బిడ్డ నన్ను చెప్పనివ్వండి. నేను ఇందాక చెప్పినట్లుగా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నీ సొంత నిర్ణయాలు తీసుకొని బాధపడుతున్నావేమో. ఐ మీన్ ఒకవేళ అది ఆత్మీయ జీవితంగా నువ్వు నాకు బాధపడుతున్నట్టయితే, నీ విశ్వాసానికి కూడా నువ్వు పరీక్షించబడి నువ్వు బాధపడుతున్నట్టయితే నన్ను చెప్పనివ్వండి. ఈ బాధ వెనకాల ఒక గొప్ప ఆశీర్వాదం దాగి ఉందని చెప్పేసి నువ్వు అనుకోవాలి ఈరోజు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మనం ఎప్పుడైతే దున్నబడుతుంటున్నామో, ఐ మీన్ ప్రైజ్ గాడ్, ఒక క్రమశిక్షణ అనేది నీ జీవితంలో నా జీవితంలో అది రాబోతుంటుంది.
ప్రైజ్ గాడ్. దేవుడు 13 సంవత్సరాలు ఆయనను శోధించాడు. హల్లెలూయా. ఒకటి కాదు, రెండు కాదు, 13 సంవత్సరాలు ఆయనను శోధించాడు. ఐ మీన్ దాని తర్వాత దేవుడు ఆకాశపు వాకిండ నిప్పాడు. ప్రైజ్ గాడ్. ఉన్న స్థలంలోనే ఎక్కడైతే నిందించబడ్డాడో, ఎక్కడైతే అవమానం పొందాడో, ఎక్కడైతే ఆయన చీయని పో అనిపించుకున్నాడో, అదే స్థలంలో వారి కళ్ళ ముందే ప్రైజ్ గాడ్ అత్యున్నతమైన స్థానంలోకి ఆయన వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను. ఐ మీన్ యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి అయి ఆ సీట్లు కూర్చున్న తర్వాత పోతిఫర్ భార్య ఎదురుగానే ఉంటుంది. ఐ మీన్ ఆమె మనసులో ఎలాంటి ఆలోచన వచ్చాయో ఒకసారి ఆలోచన చేయండి. ఐ మీన్ పోతిఫర్ కూడా అక్కడే ఉంటాడు. పోతిఫర్ ఆలోచన ఎలా ఉంటాయి? హల్లెలూయా. యోసేపు అయితే కాళ్ళ దగ్గర వేసుకొని ప్రైజ్ గాడ్ వాళ్ళ ముందు తిరుగుతూ ఉంటాడేమో. ఐ మీన్ ఎవరైతే ఆ రోజు నిందించారో ఈరోజు ఏం చేస్తారు తెలిసిన? వాళ్ళ ముందు, ఆయన ముందు తల వంచుకొని తిరిగే పరిస్థితి వారికి ఏర్పడుతుందేమో. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మన దేవుడు దేని బిడ్డారా? మన గిన ఆయనకు నమ్మకంగా గిన ఉన్నట్లయితే గిన, నీ కొంచెంలో ఇచ్చిన దాంట్లో గిన నమ్మకంగా గిన ఉన్నట్లయితే గిన, ఉన్న స్థలంలో నిన్ను ఆశీర్వదించి హెచ్చించే దేవుడు మన దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కనుక ఈ యొక్క శ్రమల కాలం నుంచి వెళ్తుంటే దినాలలో శ్రమ అనుకుంటే దేని బిడ్డ నువ్వు ఉపాసాలు ఉండలేవు. శ్రమ అనుకుంటే నీ విశ్వాసాన్ని కాపాడుకోలేవు. శ్రమ అనుకుంటే గిన నీ జీవితంలో ఏం కూడా నువ్వు సాధించలేవు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సోమరి అంట విత్తనం విత్తేటప్పుడు పండుకుంటాడంట, ఇంకా కొంచెం సేపు, ఇంకా కొంచెం, ఇంకొక 5 నిమిషాలు, అలారం మోగినా కానీ దాన్ని మళ్ళీ కట్టేసి మళ్ళీ ఇంకా 5 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలు అని చెప్పేసి పండుకుంటాడంట. కానీ పంట కోసేటప్పుడు వాడి పొలంలో ఏమి కూడా పండదంట. హల్లెలూయా. ఇతరులను చూసి వాళ్ళు పనులు తీసుకుని వెళ్తూ ఉంటే, పంటను తీసుకుని వెళ్తూ ఉంటే ప్రైజ్ గాడ్ అప్పుడు వారికి సిగ్గు కలుగుతుందని చెప్పేసి సామెతల గ్రంథంలో ఆయన రాస్తూ ఉంటున్నాడు. ఐ మీన్ ప్రియ విశ్వాసి, నీ దైనందిన జీవితంలో ఎలాంటి క్రమం నువ్వు పాటిస్తూ ఉంటున్నావు? ఐ మీన్ ప్రైజ్ గాడ్. చాలామంది మేము మన 31వ తారీఖున వాగ్దానం చేసి ఉంటాం, మేము తెల్లవారుజాము 4:30కి వెళ్ళేస్తాను. ఐ మీన్ 4:30కి లేచి నేను ప్రార్థన చేస్తాను. ఇప్పటికి చాలామంది ఫోన్ చేస్తున్నారు, ప్రార్థన అడుగుతారు. లేకపోతున్నానండి ప్రార్థన చేయనంటే, నేను ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? నువ్వు లేకవాలి కానీ కదా. ఆ రోజు వాగ్దానం చేసాం మనం, తెల్లవారుజాము లేచి నేను ప్రార్థన చేస్తాను, నేను ఉపాసం ఉంటాను, అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి. కానీ ఈరోజు ఏమైనా ప్రార్థన అడుగుతారో తెలిసిన? ఐ మీన్ నేను త్వరగా లేకవాలని, నువ్వు లేకపోకుండా నేను ప్రార్థన చేయమంటే నేనేం ప్రార్థన చేశాను? ప్రైజ్ గాడ్. ఒక నిర్ణయం అనేది ఉండాలి, ఒక కట్టుబాటు అనేది ఉండాలి, ఒక క్రమం అనేది ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డరా, ఎప్పుడైతే అది మనము ఆ క్రమాన్ని పాటించగలుగుతుంటున్నామో, దేవుని బిడ్డరా నన్ను చెప్పనివ్వండి, దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. ఏసన్న గారు నాకు ఎప్పుడు అప్పుడప్పుడు మేము కలిసినప్పుడు మాట్లాడుతుండేవాడు. ఐ మీన్ ఒకరోజు ఇట్నే మాట్లాడుతూ, ఆయన ఎక్కడైతే మొట్టమొదట సేవ మొదలుపెట్టాడో అక్కడికి వెళ్ళి మేము కూర్చొని మాట్లాడుతూ ఉంటున్నాం. ఐ మీన్ ఆయన అన్నాడు, 10 సంవత్సరాలు దేవుడు నన్ను శోధించాడు. 10 సంవత్సరాలు నన్ను శోధించాడు. తినేదానికి తిండి ఉండేది కాదు. ఈ రోజు వరకు కూడా ఒక కోళ్ల ఫామ్ ఒకటి ఉంది, చెప్పులు లేకుండా నడుచుకుంటూ ఆ యొక్క కోళ్ల ఫామ్ దగ్గరికి వెళ్ళేసి మిగిలిపోయిన గుడ్లు, పగిలిపోయిన గుడ్లు ఏదైనా ఉంటే కొనుక్కొని తిందామని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళేవని. ఒక్కొక్కసారి అవి కూడా దొరికేవి కాదు. కానీ ఒక్కరోజు కూడా నేను దేవుని ప్రశ్నించలేదు, ప్రభువా నన్ను ఎందుకు సేవకు పిలిచినావు? ఒకరోజు కూడు కూడా పెట్టలేకపోతున్నావు, నువ్వు ఒక పూట భోజనం పెట్టలేకపోతున్నావు, నీ సేవ చేయమంటావు, ఎందుకు పిలిచావు నన్ను అని చెప్పేసి ఒక్కరోజు కూడా నేను అడగల. 10 సంవత్సరాలు దేవుడు నన్ను శోధించాడు. 10 సంవత్సరాలు పోయిన తర్వాత డబ్బు అంటే డబ్బు. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ డబ్బు. ఆకాశ తూములు విప్పి దేవుడు మెండైనటువంటి దీవుడిలో నా మీద కుమరించాడు. అప్పుడు నేను అడగల, ప్రభు ఎందుకు ఆశీర్వదిస్తున్నావు అని చెప్పేసి. ఐ మీన్ ఎందుకు చెప్తున్నానంటే కదా, కొన్నిసార్లు మన జీవితంలో కలిమి లేమిలు దేని బడారా, దేవుడు రెండు కూడా కలిపి పెట్టి ఉంటున్నాడు. సుఖము దుఃఖం అనేది రెండు కలిపెట్టి ఉంటున్నాడు. పగలు రాత్రి అనేది రెండు కూడా కలిపెట్టి ఉంటున్నాడు. రెంటిళ్లలో కూడా ఎన్నో ఆయన పరిశీలించబోతుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, హింసలలో ఆయనకు ఒక క్రమంగా ఉండి నమ్మకంగానే ఉండగలుగుతున్నట్లయితే కదా చూచుతున్నటువంటి దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆశీర్వదించే దేవుడు మన దేవుడు అయి ఉంటున్నాడు. ఐ మీన్ హల్లెలూయా. యోసేపును క్రమంలో ఆయన ఆశీర్వదించి ఉంటున్నాడు. ఈరోజు నీ నా జీవితంలో కూడా మనకేదైతే తెలుసో అదే క్రమబద్ధంగా కానీ మనం చేయగలిగినట్లయితే కదా, క్రమబద్ధంగా దాన్ని పాటించగలిగినట్లయితే కదా, క్రమంలో మన యొక్క విశ్వాసానికి పెంచుకోగలిగినట్లయితే కదా
ప్రైజ్ గాడ్ నన్ను చెప్పనివ్వండి, దేని బిడ్డ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము నీ కొరకు దాచబడి ఉంటుంది. హల్లెలూయా. ఆ జీవ కిరీటము నీ కొరకు అది దాచబడి ఉంటుంది. ప్రైజ్ గాడ్. దాని కొరకు నువ్వు నేను కూడా మనమందరం కూడా సిద్ధపడాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చివరగా, నువ్వుగైనా ఇష్టపడకపోతే దేవుడు నిన్ను శోధించడు. హల్లెలూయా. నువ్వుగైనా ఇష్టపడకపోతే దేవుడు నిన్ను శోధించడు. ఎప్పుడైతే ఆ శోధనలో నువ్వు దేవునికి అనుకూలంగా ఉండి, ప్రైజ్ గాడ్, నీ జీవితాన్ని ఆయనకు అనుకూలంగా పెట్టుకుంటున్నావో, ఆయనకు అందుబాటులో పెట్టుకుంటున్నావో, ప్రతి దేవుని బిడ్డ దేవుడు నిన్ను శోధిస్తూ ఉంటున్నాడు. ఒకవేళ నీకు ఇష్టం లేకపోయినట్లయితే కదా ఆయన వేరే వాళ్ళని చూసుకుంటాడు. ఐ మీన్, కానీ నీ కొరకు దాచించినటువంటి మేలు ఏదైతే ఉంటుందో అది నీ జీవితంలో నువ్వు పొందుకోలేవు. ఒక వాక్యం మనం చదువుకుందామా? లూకా రాసిన సువార్త 9:62 కింద చదువుకున్నట్లయితే కదా. ఐ మీన్, హల్లెలూయా. లూకా రాసిన సువార్త 9:62 ఈ పక్కన చదవండి, ఈ పక్కన బ్రదర్స్. హల్లెలూయా. 9:62 యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐ మీన్, దున్నేదానికి నాగటి తీసుకున్నాడు, దున్నాలని చెప్పేసి వస్తూ ఉంటున్నాడు, దున్నేదానికే మొదలు పెట్టాడు. ఐ మీన్, ఆత్మీయుతంలో కట్టబడేదానికి వచ్చి ఉంటున్నాడు. నమ్మికున్నావు, బాప్తిస్మం తీసుకున్నావు, సంఘానికి వస్తుంటున్నావు, కానీ కష్టాలంటే నీకు ఇష్టం లేదు, క్రమశిక్షణ అంటే నీకు ఇష్టం లేదు, దేవుని చేత శోధించబడడం అంటే నీకు ఇష్టం లేదు. ప్రైజ్ గాడ్. ఏం జరుగుతుంది ఇక్కడ? నాగటి మీద చేయి పెట్టాడు, ముందుకు పోవాల్సింది పోగొట్టేసి ఏం చేస్తుంది ఈ మహానుభావుడు? వెనక్కి తిరిగి చూస్తుంటున్నాడు. అలాంటి వాడు దేవుని యొక్క రాజ్యానికి పనికిరాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. ఇలాంటి ఎవరిని పోలుస్తున్నారు వీళ్ళని అంటే గినా, ఒకసారి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క ప్రేమను రుచి చూచి మరలా లోకములుగా కలిసిపోయినట్లయితే గినా ఇలాంటి వారి మీద నా మనసు, ఇలాంటి నేను వాళ్ళను అసహించుకుంటానని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతుంటున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో విశ్వాస జీవితం ఎలా ఉంటుంది నీకు? ఐ మీన్, ఈయన యేసు ప్రభు కంటే ఈరోజు లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఒకసారి ఆలోచన చెయ్యి. ఐ మీన్, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసినట్లయితే గిన ప్రైజ్ గాడ్, నా రాజ్యానికి పనికిరాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. ఈరోజు నీ చూపు ఎక్కడున్నాయి? వెనక ఉన్నాయా లేకపోతే ముందున్నాయా? ఐ మీన్, లోతు భార్య బయటకు వచ్చిందే కానీ ప్రైజ్ గాడ్, ముందు చూపు లేవు ఆమెకి, వెనకనే చూస్తుంటుంది. ప్రైజ్ గాడ్, పనికిరాని ఉప్పు స్తంభం అయిపోయింది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎంతగా స్తంభం అయిపోయిందంటేనా, లోతు సరే జ్ఞాపకార్థంగా దీన్ని సీలా పెట్టుకుంటాను కదా అని చెప్పేసి మోసుకోలేని స్థితిలో ఉంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అప్పుడప్పుడు మనం బొమ్మలు చేసి పెట్టుకుంటాం, మనకి ఎక్కువ అలవాటు లేదు కానీ యూరోప్లో అక్కడైతే బొమ్మలు పెట్టుకోవటం అలవాటు. ప్రైజ్ గాడ్. శిలా అయిపోయింది, సరే శిలనాన్ని తీసుకొని వెళ్ళి ఎత్తుకొని పోదామంటే ప్రైజ్ గాడ్, ఇది దేనికి పనికిరాదు, ఆ ఉప్పు కూరలు వేసుకునేదానికి కూడా పనికిరాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగా అయిపోయింది మన జీవితం కూడా, అలాగే పనికిరాని వారిగా మనం ఉండిపోతామేమో. ప్రైజ్ గాడ్. మన పరుగు పందెము మధ్యలోనే ఆగిపోతుందేమో. ఒకసారి మనం ఆలోచించేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు ఏదైనా శోధన కానీ తీసుకొని వస్తున్నట్లయితే, నీ జీవితంలో ఏదైనా శ్రమలు వస్తున్నాయంటే కదా ఉద్దేశపూర్వకంగా అవి వస్తున్నాయి, జ్ఞాపకం పెట్టుకోవాలి. నీకు మంచి కొరకే అవి వస్తుంటున్నాయి, నీకు బహుమానం ఇచ్చేదానికే అవి వస్తుంటున్నాయి, ఆత్మీయ జీవితంలో నేను ఎదుగుదించేదానికి అవి వస్తున్నాయి అని చెప్పేసి ఈరోజు మనం గమనించుకోవాలి. యేసు ప్రభువుల వారు సిలువల శ్రమను పొందుకున్నాడు, ఈరోజు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము ఆయనకు ఇవ్వబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ గాడ్. మన దైనందిన జీవితంలో అలాంటి యొక్క సమస్యలు, శ్రమలు, సందర్భాలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని గట్టిగా గినా కాపాడుకోగలిగినట్టయితే, దృఢంగా గినా నిలబెట్టుకోగలిగినట్టయితే గిన మన జీవితంలో ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రే దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు నేను కూడా మనం జీవించి ప్రైజ్ గాడ్ దానికి పాత్రలం అవ్వాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. చివరిగా ఒక వాక్యం చదువుకుందాం. 2 పేతురు 2:20 చదువుకున్నట్టుగా చూడండి దేవుని యొక్క వాక్యం ఏముంటుంది. 2 పేతురు 2:20
Amen. Hallelujah. Praise God. దేవుని బిడ్డరా, ఇక్కడ ఏమంటున్నా అడిగినా, ప్రైజ్ గాడ్, వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే కూడా, ఎందుకంటే ఒకసారి అనుభవ జ్ఞానాన్ని పొందుకున్నారు, ఐ మీన్ తర్వాత వెనక్కి తీసిపోయి ఉంటున్నారు, లోకములో కలిసిపోయి ఉంటున్నారు. ఈరోజు నువ్వు లోకంలో కలిసిపోయావా, లేకపోతే నీలో ఉన్న లోకం బయటకు వచ్చిందా? హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఒకసారి మనమందరం కూడా ఆలోచన చేయాలి, ఐగుప్తి ఇస్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, కానీ వారిలో ఉన్న ఐగుప్తు బయటికి రాలేదు. హల్లెలూయా. అందుకని మధ్యలోనే అందరూ కూడా రాలిపోయి ఉంటున్నారు. ఈరోజు విశ్వాసంలో ఉన్న మనమందరం కూడా, విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న మనమందరం కూడా ఈ లోకంలో నుంచి మనం వేరుపరచబడి ఉంటున్నాం. కనుక క్రమంగా మన విశ్వాస జీవితానికి అయినా కాపాడుకోగలిగినట్లయితే కన్నా ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కీర్తనల గ్రంథము 119:71 కన్నా చదువుకున్నట్లయితే కన్నా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 119:71 వచనం. ఆమేన్. హల్లెలూయా. దావీదు యొక్క అనుభవం ఏమంటున్నా అడిగినా, నేను శ్రమ పొందింది మంచిదైంది, ఈరోజు నీ కట్టడలను నేను నేర్చుకుంటున్నాను, అది నాకు మేలైంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటున్నాడు. ప్రతిదేవుని బిడ్డారా, మేలు కొరికే మన జీవితంలో శ్రమలు వస్తుంటున్నాయి. హల్లెలూయా. అదిగిన జ్ఞాపకం పెట్టుకున్నట్టుదిగిన ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. గొర్రెల వెంట తిరుగుతున్నటువంటి ఆ యొక్క దావీదు ఈరోజు గొప్ప రాజుగా అయిపోయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీ జీవితంలో, నా జీవితంలో మనలో ఉన్నటువంటి మస్టును తొలగించేసి, మనలో ఉన్నటువంటి ఆయన యొక్క ఆయస్కరమైనటువంటి విషయాలు తొలగించేసి, నీలో ఉన్నటువంటి బంగారాన్ని బయటికి తీసుకురావాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. నీలో ఉన్నటువంటి యొక్క మాధుర్యాన్ని బయటికి తీసుకురావాలని ఆయన కోరుతుంటున్నాడు. శ్రమలను సహిద్దాం, శ్రమలో ఓపికతో ఉందాం, శ్రమలో విశ్వాసాన్ని కాపాడుకుందాం, ఆ జీవ కిరీటాన్ని అందరం కూడా పొందుకుందాం. దేవుడు వాక్యం దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల వంచి కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఒకసారి చెప్పబడిన వాక్యాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం. ఈరోజు నువ్వు శ్రమ పడుతున్నట్లయితే, దేని కొరకు శ్రమ పడుతున్నావు, దేని వలన శ్రమలు అనుభవిస్తుంటున్నావు, నీ విశ్వాసము పందెపు పరుగు ఎలా ఉంటుంది? హల్లెలూయా. దేవుని బిడ్డ, ప్రభువు నమ్ముకొని అనేక ప్రేమను రుచి చూచి మరలా లోకంలో గిన కలిసిపోయినట్లయితే వారి స్థితి ఎలా ఉంటుందో పేతురు భక్తుడు చెప్పి ఉంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో భక్తి కార్యక్రమాలు అలవాటు ప్రకారంగా చేస్తున్నామేమో, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నువ్వు తీసుకున్న నిర్ణయాలను బట్టి, తప్పుడు నిర్ణయాలను బట్టి, స్వార్థంతో కూడినటువంటి నిర్ణయాలను బట్టి శ్రమలు నీ జీవితంలో వచ్చాయా? లేకపోతే విశ్వాసాన్ని కాపాడుకునేదానికి, విశ్వాసాన్ని పరీక్షించడానికి శ్రమలు వచ్చాయా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదిగో ప్రభువా, నేను విశ్వాసం గురించి పరీక్షించబడుతూ ఉంటున్నాను, శోధించబడుతూ ఉంటున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే, మీరు ఉన్న స్థలంలో లేచిబడినట్లయితే మీ కొరకు ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాను నేను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. విశ్వాసంలో నేను శోధించబడుతూ ఉంటున్నాను, నిలకడగా ఉండాలని ఆశిస్తుంటున్నాను. దేవుడు దీవించునుగాక. బ్రదర్ దేవుడు దీవించునుగాక. సిస్టర్ దేవుడు దీవించునుగాక. బ్రదర్ దేవుడు దీవించునుగాక. యేసు బ్రదర్ దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. అందరు కూడా తల వంచి కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు. ఆమేన్. హల్లెలూయా. ప్రదేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన ప్రణాళికను మీ జీవితంలో నెరవేర్చాలని కోరుతూ ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ గాడ్.
అమ్మ దేవుడు నిన్ను దీవించునుగాక, శిష్యు దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లార్డ్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఏసునామలో మీ పాదసన్నిధికి వస్తున్నాను ప్రభువా. నీ ప్రియులు నా తండ్రి విశ్వాస జీవితంలో ఏదైతే పరిశోధించబడుతున్నారో, పరిశీలించబడుతున్నారో, పరీక్షించబడుతున్నారో, హల్లెలూయా. లార్డ్, మీరిచ్చినటువంటి కృపను బట్టి నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో లేచి నిలబడ్డ బిడ్డలందరినీ కూడా ఏసునామలు మీరు దర్శించండి ప్రభు. హల్లెలూయా. చోలిపోకుండా, తొట్టుపడకుండా, జారిపోకుండా, కుడియడములకు తిరగకుండా ఏసునామంలో నీ వైపు చూస్తున్న ప్రభు దృఢంగా ముందుకు సాగే భగ్యని మీరు అనుగ్రహించండి. నీ మహిమార్థమై దీవించండి మా ప్రభు. హల్లెలూయా. ఏసునామలు మీరు బలపరచండి మా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. వారి చేయి పట్టండి నాయన, వెన్ను తట్టండి మా తండ్రి. లార్డ్, మీ చేయి పట్టుకుంటే చాలు మా ప్రభు. హల్లెలూయా. ఏసునామలో లార్డ్ వారిని కొనసాగించే కృపను మీరు అనుగ్రహించండి మా తండ్రి. స్తోత్రం. ఈరోజు ఏదైతే శ్రమలు అనుభవిస్తున్నారో మా ప్రభా, రేపు రాబోయే ఆ యొక్క బహుమానానికి ఈ శ్రమలు ఎన్నదగినవి కావని మా ప్రభా, ఆ బహుమానమే అంటే గురిపెట్టే భాగ్యాన్ని వారికి దయచేయండి మా తండ్రి. నిబడి మీరు బలపరచండి. ఏ విషయంలో శోధించబడుతున్నారో నా ప్రభా, దాని మీద జయాన్ని సాధించే కృపను మీరు అనుగ్రహించండి మా తండ్రి. నీ బిడ్డల మీరు ఆశీర్వదించండి, ఆదరించండి, బలపరచండి మా తండ్రి. అన్ని విధాలుగా మీరే మేము పొందురని ఏసునామలు వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. బయటికి వెళ్ళిన తర్వాత ఇళ్ళకి ముందు మా వాలంటీర్స్కి మీ పేరు ఇచ్చినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాము. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మా మనం లేచి నిలబడి కానుకలు దోషంశాలు సమర్పించుకుందాం. ఐ మీన్ ఈ యొక్క సమయంలో సోదరుడు జగదీష్ ఫ్యామిలీ, మా బిల్ల నుంచి వస్తున్నటువంటి జగదీష్, ఐ మీన్ వాళ్ళు వచ్చి కానుకలు పట్టాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఈ యొక్క సమయంలో సోదరి ప్రసన్న మన మధ్యకు వచ్చి పాట పాడి దేవుని మయపరచాలని చెప్పేసి కోరుతూ ఉంటున్నాం. హల్లెలూయా. సోదరి ట్రైనింగ్ కోసము ఈ దేశానికి వచ్చి ఉంటున్నది. ఐ మీన్ ఈరోజు పాట పాడి మన దేవుని మయపరుస్తూ ఉంటుంది. సోదరి ప్రసన్న. నీ పాదముల్ నీ చేరగా గాయంబులన్నీ గాంచితి, నీ సిలువకై నీ చేరగా నీ ప్రేమను నీ పొందితి. నీ పాదముల్ నీ చేరగా
తిన్ నీ సిలువనే నీ చేరగా నీ ప్రేమను కూర్చోనండి. హల్లెలూయా. ప్రకటనలు గమనించండి. దేవుని బిడ్డలారా, వారంలో జరిగే కూడుకలు యథావిధిగా జరుగుతుంటున్నాయి. ప్రతి మంగళవారము విజ్ఞాపన ప్రార్థన బైబిల్ సొసైటీ బిల్డింగ్ మీద జరుగుతుంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకొని రావాలని నేను కోరుతుంటున్నాను. ప్రతి వారం వచ్చిన వారే వస్తుంటున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, కొత్త వాళ్ళు కూడా మీరు ప్రయత్నించి, ప్రైజ్ గాడ్, చర్చికి మాత్రమే కాదు కానీ ప్రార్థనా జీవితంలో కూడా మనం ఎదిగితే చాలా ఆశీర్వాదకరం. కనుక నాకు తెలుసు పనులు ఉంటాయి, ఐ మీన్, కానీ వీలు చూసుకొని రాగలిగినట్లయితే కన్నా ఎంతో ఆశీర్వాదం. దయచేసి మీరందరూ కూడా తక్కిన వారు కూడా ప్రయత్నించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. రాత్రి ప్రతి మంగళవారం రాత్రి 8 నుంచి ఉదయం 9:30 వరకు, రాత్రి 9:30 వరకు విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంటుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. అట్లాగే ప్రతి గురువారము ఆన్లైన్లోనే బైబిల్ స్టడీ జరుగుతుంటుంది. ప్రస్తుతానికి దయచేసి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించాలని, మీ స్నేహితులకు బంధువులకు కూడా మీరు తెలపాలని చెప్పేసి కోరుతుంటున్నాను. ఇప్పుడు శ్రమల కాలం కాబట్టి, ఐ మీన్, బైబిల్ స్టడీ నేను చేస్తుంటున్నాను. ఇస్రాయేల్ను లేకపోతే యూదాని ఏలినటువంటి 42 మంది రాజులు ఉంటున్నారు, ఐ మీన్. కనుక ప్రతిరోజు ఒక్కొక్క రాజును గురించి చిన్న చరిత్ర, జీవిత చరిత్ర అందరికీ అర్థమయ్యేలాగా కొన్ని హైలైట్స్ మాత్రమే నేను చెప్తుంటున్నాను. దయచేసి ప్రతిరోజు కూడా మీరు వీక్షించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ శ్రమల 40 దినాలు అయిపోయేసరికి రాజుల గురించినటువంటి చరిత్ర ముగుస్తుంటుంది, ఆమె. కనుక దయచేసి అందరూ కూడా వీక్షించి మీరు వాక్యాన్ని తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. అట్లాగే వచ్చే శుక్రవారం నుంచి మనకు బాప్తిస్మాలు ఉంటున్నాయి. దయచేసి ఇంకా ఎవరైనా కానీ పేరు ఇవ్వాలనుకున్నట్లయితే కన్నా మా వాలంటీర్స్కి మీరు పేరు ఇవ్వండి. వచ్చే వారము మొదటి వారం కాబట్టి బాప్తిస్మాల కొరకు ఏర్పాట్లు జరుగుతూ ఉంటున్నాయి. అట్లాగే వచ్చే వారము స్వస్థతల కోరిక జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా రోగుల కొరకు ప్రార్థన చేయడం జరుగుతూ ఉంటుంది. దయచేసి మీ చుట్టుప్రక్కల ఎవరైనా కానీ అన్యులైనప్పటికీ పర్లేదు, ఆమె, ప్రార్థనకి ఆశించినట్లయితే ఎవరైనా కానీ దయచేసి తీసుకెళ్ళండి. వారి కొరకు ప్రార్థన చేయబడుతూ ఉంటుంది. దేవుడు వారి కొరకు స్వస్థపడుతూ ఉంటున్నాడు. వచ్చే శుక్రవారం నుంచి పిల్లలకు ఫ్రైడే స్కూల్ జరగబోతుంటుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలని నేను కోరుతుంటున్నాను. అట్లాగే తెలుగు క్లాసులు కూడా జరుగుతూ ఉంటున్నాయి. ఐ మీన్, ఎందుకంటే కొంతమంది పేరు ఇచ్చారని విన్నాను నేను. ఐ మీన్, మీ కొరకు దయచేసి ఒక అర్ధగంట సేపు కింద మీరు మాతో కాలం గడపగలిగినట్లయితే కదా, ఒక 8 నెలల్లో మీ సొంతంగా మీరు బయట చదువుకోగలరు. చిన్నప్పుడు మాకు అవకాశం లేదు బయటికి నేర్చుకునేదానికి, ఇప్పుడు మాకు ఆశ ఉంది బయట చదువుకోవాలని అని ఇష్టపడేట్లయినా బ్రదర్లు కానీ సిస్టర్లు కానీ దయచేసి ఇప్పటికైనా కానీ మీరు పేరు ఇచ్చినట్లయినా వచ్చే వారం నుంచి ఆ క్లాసులు మొదలు పెట్టుకోవచ్చున్నాం, ఆమె. అలా కనుక దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఉపవాసం గురించి
Cawu beri cina, upuasa beri cie, hari ke ujung nak, kuantum beri cialu, ingat orang kan ikhwan aku nak kete, ikhwan ni, wajah baru, mika paper lagi ikhwan tu tunai, ye rosu beri upuasa beri, sangat saya orang berat cialu, anje besi, wishar memu, tebu bantu ujung nak, kan ikhwan beri ni kita apa beri mana ini, jadi, mera dera kuda, sah kerja cina beri kita. Ikara deshulo, ane deshulo, serva, karena kerjaan itu penting. Yang tuh mandi ki, diwale karena gali mampu itu penting. Amin. Haleluya. Praise the Lord. Dewa kebala dan ikhoda, diwinci asyik cerdaga. Amin. Haleluya. Pramun cerdaga. Anda kuda tahu sih kalau tuh sebenarnya pramun cerdaga. Thank you Jesus. Haleluya. 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 Acheh kerana dia ambil kerana dia tidak dikehendaki oleh saya. Ni mahkamah tu nanti macam mana kalau sahaja mula mula anda lihat ni, sangat-sangat berucap untuk berjalan pada ni kebodohan itu terutama. Yes, sir. Entah berdua macam mana pun anda lihat ni kebodohan itu terutama. Maharaja tu nanti kerana dia kincir untuk ni kebodohan itu nanti, wajib untuk orang ni mahu terpastangkan mata lagi untuk ni kebodohan itu terutama. Masa malam kalau mula nanti sahaja samaya. Nenek video kan nanti bahagia ni, tadi agam dia alamat ni, tadi ni mandor pun nanti. Aje nanti sekti ni mirip mandor, aje ni mana kerana. Yes, Lord Jesus. Tadi ceri itu tak perbendaharaan betul aja, tu kalau lipat sendal tu mesti nama ni saya. Betul, ia awal sendal tu akar itu tu wujud nama tadi, macam mana kalau sahaja malam ni apa pun jenis pun. Tetapi betul ni santi samada nama ni aje ni mana ada jenis tu nama. Kudu macam kudu malam betul ni lipat sendal tu mesti nama raja, betul kudu malam ni dia ni jadi asal. Niapa sahaja samadaan aku tu bungkulan lembu mana kelar di situ, mana? Cina betul ni, ni aku objek sama ni dia jadi asal ni jadi. Manci orang yang tu aish nasek ni malam mana dahic ni loko niyana mandulu, ni niyana mandulu ni ke bayan ni dahic ni kelar di situ, nama mana betul ni betul aja. Ini kalau ni pasal mana kelas nama aja, malam mana? Mirca betul ni, ya mana mandulu aja betul, samar pinjol. Ni siapa lagi tu sahaja sekte ni dahic ni mana kelar di situ, nama betul ni. Ini kalau aja. Jangan kata sahaja melalui meditasi, tapi meditasi yang kau perkenalkan pada ni kau mengenal Kristus dalam cerminan. Tapi ibu raja ada perkenalan dengan cinta tanpa barat perayaan kamu itu juga. Maafkan allah maafkan allah meditur juga orang ini. Ibu itu nama anak kita tapi meditur juga orang ini. Maaf kasta kita ini dengan cinti asal cinti maaf cinti pun asal cinti esai asal pun perempuan. Tapi ini seberapa lama kamu menyampaikan Kristus ini dengan cinti asal cinti. India desa ini dengan cinti asal cinti. Tapi sekarang juga masyarakat pada ini pas dalam Kristus nama raja. Jika tuan siapa pun lelaki yang terasa dengan garis tertentu pada bidang apa yang dilakukan dalam sekolah India jadi sebenarnya tuan siapa pun orang yang nyaman terasa dengan jadi akar banjir tuan siapa pun yang terkait dengan jadi sangat lasir dengan jadi berarti sekolah tadi ibarat orang yang terkait dengan pelajar pelajar pun tuan naro pertama pelajar tuan berdiri di sini nonton sahaja dengan daya kerja tuan berdaya jis nonton asir pada tuan lupa mana berarti sekolah ibarat orang yang terkait dengan tadi bahawa wajib pasal pelajar pun tuan naro tadi pertama pelajar pun lupa saya samadaan memberi cinti, santun memberi cinti. Ia di sana beranak memberi betul memberi nyaman. Jus kundi, perbanyak mantap lalu memberi turun kau menjadi raja. Jadi, tapi ini, manch saksian itu mama jadi turun kau dalam perkara di sana. Saya ni kebetulan, marah santun ni kerjaan memberi kopat terlalu betul ni kau nak cari sana. Mereka kalah sana ini saya, marah sana nama kita kalau sana perihal itu betul ni. Ni grupa ni kau betul lagi santun itu memberi mama turun kau menjadi. Ni apa nyaman itu mama le, nipi samadaan itu mama le, nipi nari kecuali. Ketikshana mu tadi, logam lo jenis tu, kalau mu jodil beli tu, beli ke bagian ni mana dah ikhlas kan peradistro na. Tadi bicara mana kanan tu, beti beti ni kawan peradistro tu, apa juga ni Rajasthan pergi, orang beri bagian ni dah ikhlas kan peradistro na. Ketikshim lo, ni perubahan ni kampung tu, ni sana ni turun kampung sana ni percuma ni. Nasib ni yes nama, na peradin cipet pun cipet nama kan beli. Mana tadi ni jadi yang berapa? Perubahan Yesus Kristus ke perubah, persembahan mereka ni ada sahaja semua. Ikan cerita mana guru sekarang parasit mana guru, ini perlu sedaga kalau kita orang yang berlagak.